Yeah, ma. Hey, hey. Dale, lenga. Look at that photo.
Yeah, very good afternoon to all. Is my voice audible to you? Yeah, first of all, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీరందరూ కూడా రీనేమ్ చేసుకోవాలి ఫార్మాట్ లో అని. నిన్న దాదాపు మన మీటింగ్ లో 300 members అటెండ్ అయ్యారు. 300 members లో 200 members ఆప్షన్ పడిందండి. ఓకే, నేను ముందుగానే చెప్పాను మీకు, మీరు ఇలా రీనేమ్ చేసుకోవాలండి. మీరందరూ మీ నేమ్ తో పెట్టేస్తున్నారు, మీ డిస్ట్రిక్ట్ నేమ్ తో ఎక్కడ లేదు మీకు. ఓకే, చూడండి, చాలా మంది చూడండి, అందరూ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. డిస్ట్రిక్ట్ నేమ్ అండర్ స్కోర్ వాళ్ళు నేమ్ పెట్టాలి. ఓకేనా, ఈ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. నేను ఆల్రెడీ చెప్పాను, చాలా మంది కూడా కాండి హీరో. ఒకసారి రెస్పాండ్ అవ్వండి, నా వాయిస్ ఆడిబుల్ కావట్లేదా? ఒకసారి మంజుల గారు వాయిస్ ఆడిబుల్ కావట్లేదు అంటున్నారు. ఇస్ మై వాయిస్ క్లియర్ టు యూ? ఓకే ఓకే, యా, మీరందరూ రీనేమ్ చేసుకోవాలండి. రీనేమ్ చేసుకోలేదు అంటే, నిన్న దాదాపు 200 members ఆప్షన్ పడిందండి, దాంట్లో మీరు కూడా ఉండొచ్చు. ఎవరైతే డిస్ట్రిక్ట్ నేము తర్వాత అండర్ స్కోర్ వాళ్ళ నేమ్తో లాగిన్ అవ్వలేదు, ఓకేనా, చూడండి చాలా మంది చేశారన్నారు. తర్వాత ఓన్లీ వాళ్ళ నేమ్ ఒకటే ఉంటుంది, వాళ్ళ నేమ్ ఒకటే ఉంటుంది జూమ్ మీటింగ్ లో, ఓకేనా. అట్లాంటి వాళ్ళు కూడా ఆప్షన్ పడుతుంది. మీ డిస్ట్రిక్ట్ నేమ్ అండర్ స్కోర్ మీ నేమ్ ఉండాలి, త్వరగా రీనేమ్ చేసుకోండి. రీనేమ్ ఇదిగోండి, ఇలా చేసుకోవాలి, ఓకేనా. ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్న డిస్ట్రిక్ట్ నేమ్స్ కనపడుతున్నాయి కదా, డిస్ట్రిక్ట్ నేమ్స్ ఒక కోడ్ ఉంటుంది, అనంతపురం అయితే ఈటీపీ అని. ఓకే, ఇలాగ ఉంటుంది. ఓకే, ఇక్కడ జస్ట్ మీరు కింద పార్టిసిపెంట్స్ దగ్గర మీరు క్లిక్ చేస్తుంటే, ఓకేనా, పార్టిసిపెంట్స్ ఉంది కదా, పార్టిసిపెంట్స్ మీద దగ్గర మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ టాప్ లో మీ నేమ్ ఉంటుంది అనమాట. ఆ నేమ్ దగ్గర రీనేమ్ చేసుకోవాలి, ఓకేనా. త్వరగా రీనేమ్ చేసుకోండి, ఒక 5 మినిట్స్ మీకు టైం ఇస్తున్నాను. రీనేమ్ చేసుకోలేదు అంటే మళ్ళీ మీకు అటెండెన్స్ తగ్గిపోతుంది. మీరు ఫైనల్ ఎగ్జామ్, మీరు ఈ 40 అవర్స్ మాడ్యూల్ విన్నా సరే మీరు లాస్ట్ లో ఫైనల్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు, ఓకేనా. మీరు త్వరగా రీనేమ్ చేసుకోండి, మీకు ఒక 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. మీన్వైల్ ఎవరన్నా ఈరోజు కొత్తగా వచ్చున్నారా, కొత్తగా వచ్చుంటే ఒకసారి మీరు అందరూ ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఒకసారి చూడండి, ఒకసారి చాట్ బాక్స్ లో నేను ఎవరైతే కొత్తగా వచ్చారు వాళ్ళందరికీ ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఇది కన్ఫర్మేషన్ ఫామ్, ఇది ఫిల్అప్ చేయాలి. ఇది ఫిల్అప్ చేస్తేనే మీకు మీరు ఆదరేజర్ పర్సన్ గా మేము కన్సిడర్ చేస్తామండి. ఒక ఈరోజు ఫిల్అప్ చేయలేదు అంటే మీకు అన్నోన్ పర్సన్ గా మిమ్మల్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. మీరు త్వరగా ఫామ్ ఫిల్అప్ చేయండి. జస్ట్ మీకు ఒక 2 మినిట్స్ టైం, మీకు ఈ 2 మినిట్స్ లో మీరు త్వరగా ఫామ్ ఫిల్అప్ చేయండి. అదర్వైజ్ మీరు మమ్మల్ని అన్నోన్ పర్సన్ గా మిమ్మల్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. వాట్సాప్ లింక్ అనేది మీకు రేపు ఇస్తానండి, లింక్ ఇవ్వను నేను. ఒక ఫామ్ ఇస్తాము, ఫామ్ మీరు ఫిల్అప్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. మీరు త్వరగా మీరు ఫిల్అప్ చేస్తే, అదర్వైజ్ నేను దాదాపు 200 members ఆప్షన్ పడింది, మీకు నేను రెస్పాన్సిబుల్ కాదండి, ముందుగానే చెప్తున్నాను. అందరూ రీనేమ్ చేసుకున్నారా? నాకు ఇంకా కనిపిస్తున్నారు, రీనేమ్ చేసుకోకపోతే నేను కన్సిడర్ చేయనండి, ముందుగానే చెప్తున్నాను. రీనేమ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నెంబర్ ఎవరండి, 178W1A అని ఉంది, 6F62 అని ఉంది. ఓకే, మిమ్మల్ని రిమూవ్ చేస్తానండి ఇప్పుడు మీటింగ్ లో నుంచి, మిమ్మల్ని రిమూవ్ చేస్తాను ఇప్పుడు నేను మీటింగ్ లో నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుంది. మన రూల్స్ ఉన్నాయి కదా, రూల్స్ ఫాలో అవ్వాలి. హూ ఇస్ హరితాపి? ఓకే, మీరందరూ రీనేమ్ చేసుకోవాలి. హూ ఇస్ నాగలక్ష్మి? హూ ఇస్ పి దీపిక? సో మీ నేమ్ చూసుకోండి, పార్టిసిపెంట్స్ దగ్గర మీరు క్లిక్ చేస్తే అక్కడ మీ పైన మీ నేమ్ కనిపిస్తుంది, ఓకేనా. ఆ కన్ఫర్మేషన్ ఫామ్ అందరూ ఫిల్అప్ చేయండి. మీకు 255 ఆ టైంలో నేను మీకు ఒక 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇస్తాను, ఒకటి వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్, డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్, 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇస్తాను, ఓకేనా. అది మీరు ఫిల్అప్ చేయాలి. నోకరాజు, యూ కెన్ టేక్ ది క్లాస్ నౌ. 2 5 2 6 అయింది. Okay, now voice, my voice is audible now? Can you listen to my voice? Venu, ఏమన్నా ఫ్యాన్ నాయిస్ ఏమన్నా వస్తుందా చూడు.
ఏం లేదు, నార్మల్ గానే ఉంది. నార్మల్ గా ఉందా? ఓకే, థాంక్యూ. యా ఓకే. నిన్న నిన్నటి వరకు మనము ఎక్కడి వరకు నేర్చుకున్నాం ఒకసారి ఏమన్నా ఎవరైనా చెప్తారా? నిన్నటి నిన్న ఎంత ఎక్కడతో క్లోజ్ చేశాను అనేది ఎవరైనా చెప్తారా? చాట్ బాక్స్ లో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే ఓకే. బైనరీ కన్వర్షన్లు, సింటాక్స్లు, నంబర్ కన్వర్జెన్స్, యాక్చువల్గా నంబర్ సిస్టమ్ చెప్పాను నిన్న. నంబర్ సిస్టమ్ ఇన్స్టాలేషను అవన్నీ చెప్పాను. ఓకే ఫైన్. ఆక్టల్ నంబరు అవన్నీ చెప్పాను. ఫీచర్స్, తర్వాత అప్లికేషన్స్, ఒక జనరల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈరోజు ఒరిజినల్ కాన్సెప్ట్లోకి దిగుతాం అనమాట. సో ఈరోజు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి నేను చెప్తాను. నేను ఒక్క నిమిషం టాపిక్ని షేర్ చేస్తాను నేను. ఓకే సో ఓకే, నా స్క్రీన్ షేర్ అయింది కదండి ఇది. డాట్స్ పెడుతున్నారు, నేను చెప్పాను అవన్నీ చేయొచ్చని, బట్ మళ్ళీ అదే చేస్తాను. మీరు ఓకే బాయ్. ఓకే, ఇది కనిపిస్తుంది కదండి, ఇది పైథాన్లో ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అనమాట. ఇది సింపుల్గా నేను ఒక నార్మల్ ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఎడిషన్ ప్రోగ్రాంలో ఇలా ఒక నార్మల్ జనరల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు మన కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ లోపల ఇంటర్నల్గా ఏం జరుగుద్ది అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇవి కూడా అడుగుతారనమాట. జనరల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఒక ప్రోగ్రామ్, పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసావు, వాట్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి అని అడుగుతారనమాట. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ నేనేం తీసుకున్నానంటే ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి అనేది తీసుకున్నాను. అంటే ఏంటంటే ఏలోకి ఏ అనే వేరియబుల్ తీసుకొని 4, బి అనే వేరియబుల్ తీసుకొని 2, సి అనే వేరియబుల్లోకి ఏని బిని ఎడిషన్ చేయగా వచ్చిన రిజల్ట్ని మూవ్ చేయమని చెప్పాను. చివరాకరణ ఆ రిజల్ట్ని ప్రింట్ చేశాను. ఇది జనరల్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ ప్రోగ్రామ్ రన్ అయింది. ఈ ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్ది, అసలు ఏం జరుగుద్ది అంటే ఇంటర్నల్గా ఇక్కడ చూసారా, ఇది జస్ట్ ఒక మెమరీ అలొకేషన్ ప్లేన్ అనమాట. అంటే ఇది మన సిస్టంలో ఉన్న మెమరీ అనుకోండి. ఈ బాక్స్ని సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 4 అన్నాను అనుకోండి, అక్కడ ఒక బాక్స్, ఒక ఒక మెమరీ లొకేషన్ అనేది దానికి క్రియేట్ అవుతుంది అనమాట. ఆ మెమరీ లొకేషన్కి ఏ అని పేరు పెట్టడం జరుగుతుంది. అలాగే బి ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను కదా, సో బి ఈక్వల్ టు 2 అని తీసుకున్నప్పుడు వెరీ లో వస్తుందండి. ఒకసారి ఉండండి, నో వాయిస్. హలో, బాగానే వస్తుంది కదండి? వెను, నా వాయిస్ ఆడిబుల్గా ఉందా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 4 అన్నప్పుడు మన ఏ సిస్టంలో ఉన్న మెమొరీలోని మెమొరీ లొకేషన్లో ఏ అనేది ఏ ఒక 4కి మెమొరీ 4 అనే లెటర్ వెళ్ళి ఒక మెమొరీ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ మెమొరీ లొకేషన్లో స్టోర్ అయిన తర్వాత దానికి ఏ అని పేరు పెట్టడం జరుగుతుంది. తర్వాత బి ఈక్వల్ టు 2 అన్నాం కదా, 2 అనే నెంబర్ వెళ్ళి ఒక మెమొరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది, దానికి బి అని పేరు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రెండు రిజల్ట్ ఏ ప్లస్ బి అయిన తర్వాత రిజల్ట్ని దేంట్లో మూవ్ చేయమంటున్నాం, సి అనే మెమరీ లొకేషన్ చేయమంటున్నాం. సో అది సి అనే ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయ్యి దానికి సి అని పేరు పెట్టడం జరుగుతుంది. ఇది ఇప్పుడు జనరల్గా
ఏ ప్లస్ బి అని ఏక్వల్ టు ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ రాకముందు ఏం జరుగుద్ది అంటే ఏ ఈక్వల్ టు ఫోర్ బి ఈక్వల్ టు టూ అనేది ఎలాకేట్ అవుతాయి. ఎలాకేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే కంపైల్ స్టేజ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, కంపైల్ స్టేజ్. ఈ కంపైల్ స్టేజ్లో ఏమవుద్ది అంటే ఈ మనం నేను అనుకున్నాం కదా ఇంటర్ప్రెటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అని చెప్పేసి, ఆ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది అంటే బైట్ కోడ్ కింద మారుస్తుంది అనమాట. బైట్ కోడ్, బైట్ కోడ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. బైట్ కోడ్ అంటే అర్థం ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఈ బైట్ కోడ్ వల్లనే పైథాన్ని పైథాన్కి ఉన్న వన్ అండ్ ఓన్లీ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బైట్ కోడ్ అనమాట. వేరే దాంట్లో కూడా బైట్ కోడ్ ఉంటుంది, బట్ ఈ బైట్ కోడ్ కొంచెం డిఫరెంట్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పోల్చుకుంటే. అండ్ ఈ బైట్ కోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే పీవీఎం అనే సెక్షన్కి వెళ్తుంది. ఏమవుతుంది అంటే పైథాన్ వర్చువల్ మిషన్. అంటే ఏంటంటే పైథాన్ వర్చువల్ మిషన్. ఈ పైథాన్ వర్చువల్ మిషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ సెట్ ఆఫ్ ఈ బైట్ కోడ్ని కాస్త వన్స్ అండ్ జీరోస్ బైనరీ లాంగ్వేజెస్లోకి మారుస్తుంది అనమాట. మిషన్ కోడ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మిషన్ కోడ్ అంటే బైనరీ కోడ్లోకి మారుస్తుంది. మార్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. సో మనం ఏక్వల్ టు ఫోర్ బి ఈక్వల్ టు టూ సి ఈక్వల్ టు సిక్స్ అనే ఒక ప్రోగ్రామ్ రాస్తే ఇంటర్నల్గా జరిగే యాక్టివిటీస్ ఇవ్వన్నమాట. పైథాన్ వర్చువల్ మిషన్ అంటే సింపుల్గా ఏంటంటే ఒక ర్యామ్లా పనిచేస్తుంది. ఇంటర్నల్ పైథాన్ ప్రోగ్రామింగ్లో ఒక ఇంటర్నల్ ర్యామ్లా పనిచేస్తుంది. ఎందుకు ఇంటర్నల్ ర్యామ్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ అయ్యి అవుట్పుట్ కనుక వచ్చిందంటే ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న పైథాన్ వర్చువల్ మిషన్ను కన్వర్ట్ చేసిన మిషన్ కోడ్ ఏదైతే ఉందో అది ఎరేజ్ అయిపోతుంది అనమాట. వెన్ అవుట్పుట్ అనేది జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పైథాన్ వర్చువల్ మిషన్లో ఉన్న డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. అందుకే ఇది జస్ట్ లైక్ ర్యామ్ అని చెప్పేసి అని అంటారు అనమాట. ఓకే, ఇది ఒక మనం జనరల్గా మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా సరే జనరల్గా జరిగేది ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ఐడెంటిఫైర్ అంటే ఏంటంటే యూజర్ డిఫైన్డ్ వర్డ్. చాట్ తెగొస్తుంది ఒక నిమిషం. ప్రాక్టికల్గా చెప్తానండి, ప్రాక్టికల్గా చెప్తాను. ఇది ప్రాక్టికల్గా చెప్పేది కాదు, థియరీ పార్ట్ ఇది కొంచెం. ఇది నేను మీకు ప్రాక్టికల్గా కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు వినండి, తర్వాత చెప్తానండి. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ ఐడెంటిఫైర్. ఓకే, ఐడెంటిఫైర్ ఈ వాట్ ఈజ్ ఐడెంటిఫైర్ అంటే ఐడెంటిఫైర్ని మనం ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ వర్డ్. అంటే మనం యూజర్ ఎవరైతే ప్రోగ్రామర్ మీరు నేను ఇంకెవరన్నా కావచ్చు, అతను ఇచ్చే ఒక వర్డ్ ఏదైతే ఉందో దాన్నే ఐడెంటిఫైర్ అని అంటాం అనమాట. ఐడెంటిఫైర్ అంటే సింపుల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇందులో ఐడెంటిఫైర్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 12 అని అనుకోండి, ఏ అనేది ఐడెంటిఫైర్ అవుతుంది అనమాట. ఐడెంటిఫైర్ అంటే సింపుల్గా రికగ్నైజ్ చేసేది. అంటే ఏంటంటే మనము ఈ 12ని దేంతో రికగ్నైజ్ చేస్తాం, ఏ అనే వేరియబుల్లో ఉంది అని చెప్పేసి రికగ్నైజ్ చేస్తాం. ఆ రికగ్నైజేషన్ ఇచ్చేదాన్ని ఐడెంటిఫైర్ అంటాం అనమాట. సో ఈ ఐడెంటిఫైర్లో టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ఏమున్నాయంటే మనకి పైథాన్లో టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ వచ్చేసి వేరియబుల్ ఐడెంటిఫైర్స్, ఫంక్షన్ ఐడెంటిఫైర్స్, క్లాస్ ఐడెంటిఫైర్స్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్స్, ఫైల్స్ ఐడెంటిఫైర్స్, ప్యాకేజ్ ఐడెంటిఫైర్స్. ఇవన్నీ మీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఫర్ ఐడెంటిఫైయర్ డిక్లరేషన్. ఐడెంటిఫైయర్ని డిక్లేర్ చేయడానికి రూల్స్. Somebody chat. ఓకే, టైప్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ఏంటంటే వేరియబుల్ ఐడెంటిఫైర్స్, ఫంక్షన్ ఐడెంటిఫైర్స్, క్లాస్ ఐడెంటిఫైర్స్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్స్, ఫైల్స్ అండ్ ప్యాకేజ్ ఐడెంటిఫైర్స్. ఇవన్నీ ఏంటంటే ఐడెంటిఫైర్లో టైప్స్ అనమాట. దీని తర్వాత ఇప్పుడు ఐడెంటిఫైర్ అంటున్నాం. అసలు ఐడెంటిఫైర్ అంటే ఐడెంటిఫైర్ని డిఫైన్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట పైథాన్లో. ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఫస్ట్ ఐడెంటిఫైర్ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 12 అని ఇచ్చాను కదండి,
ఈ ఏ కోడ్ 12 అని ఇస్తే ఒక రకంగా ఉంటుంది. సపోజ్ 123 ఏ ఈక్వల్ టు 34 అని ఇచ్చారు అనుకోండి, ఇంకొక రకంగా ఉంటుంది. సో ఇక్కడ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్ నేను చెప్తా చూడండి. రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఐడెంటిఫైర్ మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్. అది స్మాల్ అవ్వచ్చు, క్యాపిటల్ అవ్వచ్చు, బట్ జనరల్గా ఎప్పుడు కూడా మనము వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు స్మాల్నే ప్రిఫర్ చేయండి. బికాజ్ స్మాల్కి క్యాపిటల్కి డిఫరెన్స్ ఏంటంటే, సైజ్ అనేది స్మాల్ లెటర్స్కి సైజ్ అనేది తక్కువ ఎంబీ వస్తుంది, క్యాపిటల్స్ అయితే ఎక్కువ, క్యాపిటల్ లెటర్స్ అయితే ఎక్కువ ఎంబీ వస్తుంది అన్నమాట. సో ఐడెంటిఫైర్ మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చూసుకుంటే ఏబిసి లేదా ఏబీసీ ఒకటి చూడండి, ఏబీసీ ఈక్వల్ టు 12 అనవచ్చు, లేదా ఏబీసీ 1 2 3 ఈక్వల్ టు 34 అనవచ్చు. ఇక్కడ 1 2 3 అంటే ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఆల్ఫాబెట్ ఇది వ్యాలిడ్ అనమాట. సో ఈ కండిషన్ అనేది వ్యాలిడ్. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రూల్ చెప్తా చూడండి, అంటే ఇది మస్ట్ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్, అది ఏ ఈక్వల్ టు అవ్వచ్చు, ఏబీసీ ఈక్వల్ టు అవ్వచ్చు, అది ఇంకా ఏదన్నా ఎనీ ఆల్ఫాబెట్స్ లెటర్ ఏదన్నా దేంతో అన్నా సరే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ రూల్ ఏంటంటే, మస్ట్ నాట్ స్టార్ట్ విత్ నంబర్. అంటే స్టార్టింగ్లో నంబర్ ఉండకూడదు అన్నమాట. అంటే ఇక్కడ 1 2 3 ఏబిసి ఈక్వల్ టు 45 అని ఇచ్చారనుకోండి, ఇది వ్యాలిడ్ కాదు, ఇది వ్యాలిడ్ కాదండి. ఎందుకు వ్యాలిడ్ కాదంటే, ఇది ఎందుకు వ్యాలిడ్ కాదంటే, స్టార్టింగ్ నెంబర్తో స్టార్ట్ అయింది వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ అనేది నెంబర్తో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఇది ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఇది మీకు ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను, ఫస్ట్ వినండి, ఆ తర్వాత మనం ప్రాక్టికల్గా ఇవన్నీ మళ్ళీ రికాప్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ must not contain special characters. ఓకేనండి, క్యారెక్టర్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు అన్నాను, కానీ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అయితే, ఆల్ఫాబెట్స్తో వేరియబుల్ నేమ్ స్టార్ట్ అయితే, ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అయితే మధ్యలో నెంబర్స్ ఉన్న ప్రాబ్లం లేదు. అదే నెంబర్స్తో స్టార్ట్ అయితే అది వ్యాలిడ్ ఐడెంటిఫై రూల్ అనేది అవ్వదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 1@RT, ఈ అట్ ద రేట్ అనేది స్పెషల్ సింబల్ అనమాట. అంటే ఏంటంటే, మన కీబోర్డ్లో నంబర్స్ పైన కానీ లేకపోతే ల్యాప్టాప్స్లో నంబర్స్తో కలిపి కానీ ఉంటాయి, 1 2 0 మధ్యలో ఉండేవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. సో ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఏది కూడా ఏ స్టేజ్లో ఉండకూడదు, అంటే ఫస్ట్ ఉండకూడదు, లాస్ట్లో ఉండకూడదు, మిడిల్లో ఉండకూడదు, ఎక్కడైనా సరే స్పెషల్ క్యారెక్టర్ ఉండి ఈక్వల్ టు 45 అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. అంటే ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ రిప్రజెంటేషన్ అవుతుంది. సో ఇది ఇవ్వకూడదు, స్పెషల్ క్యారెక్టర్లు అసలు ఉండకూడదు. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ ఓన్లీ అలో అండర్ స్కోర్. అంటే ఏంటంటే, అండర్ స్కోర్ అంటే ఏంటంటే, మనము లెటర్స్ టైప్ చేస్తాం కదండి, లెటర్స్ టైప్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, చెప్తా ఇప్పుడు ఏబిసి అండర్ స్కోర్ అంటే కింద ఎట్లా వస్తుంది అండి, అండర్ స్కోర్ అంటే కింద లైన్ వస్తుంది 34. అండర్ స్కోర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పెషల్ క్యారెక్టర్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, స్పెషల్ క్యారెక్టర్లో అండర్ స్కోర్ తప్పితే
ఇంకేదన్నా సరే యాక్సెప్ట్ చేయదు అది మీకు ప్రాక్టికల్గా చెప్తాను ఇప్పుడు ఏబీసీ అండర్ స్కోర్ 34 ఈజ్ ఈక్వల్ టు 56 ఇక్కడ ఏబీసీ అండర్ స్కోర్ 34 అంటే ఏంటంటే ఒక వేరియబుల్ నేమ్ అనమాట అంటే ఏ ఈక్వల్ టు 12 అని నేను ఎలాగైతే ఇచ్చానో ఏబీసీ అండర్ స్కోర్ 34 అన్నా కూడా వేరియబుల్ నేమ్లోకి వస్తుంది అనమాట ఫిక్స్డ్గా ఉంటుందని కాదు స్టార్టింగ్ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి అండర్ స్కోర్ వ్యాలిడ్ అని చెప్పాను కాబట్టి ఇలా చేయొచ్చు లేదా ఏబీసీ ఈక్వల్ టు అండర్ ఏబీసీ అండర్ స్కోర్ సి ఇది డిఈ ఈక్వల్ టు 56 అని కూడా మనం ఇచ్చుకోవచ్చు ఓకే ఇది ఓన్లీ అలో అండర్ స్కోర్ అండర్ స్కోర్ మాత్రమే అలో చేస్తూ ఉంటుంది అండర్ స్కోర్ని అలో చేస్తారు తర్వాత డోంట్ గివ్ రిజర్వ్డ్ ఆర్ కీవర్డ్స్ అంటే ఏంటి అంటే అర్థం రిజర్వ్డ్ ఆర్ కీవర్డ్స్ అంటే ఇక్కడ నేను నిన్న మనం ప్రింట్ ఇప్పుడు ప్రింట్ అనేది ఏంటి రిజర్వ్డ్ వర్డ్ అంటే ప్రింట్ అనేది సిస్టమ్ డిఫాల్ట్గా ఇచ్చాం ఇక్కడ మనం ప్రింట్ ఈక్వల్ టు 34 అని ఇచ్చారనుకోండి ప్రింట్ అనేది రిజర్వ్డ్ వర్డ్ అవడం వల్ల ఏమవుతుందంటే ప్రింట్ నాట్ డిఫైన్డ్ బికాజ్ ప్రింట్ ఈజ్ సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్ అంటే సిస్టంలో ఉండిపోయింది అనమాట సిస్టంలో ఎవరైతే డెవలపర్ తయారు చేస్తారో ఆ డెవలపర్ దగ్గర ఉండిపోయిన వర్డ్ సో మనం దాన్ని టచ్ చేయకూడదు ప్రింట్ అలాంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఆ కీవర్డ్స్ ఏంటనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను సో కీవర్డ్స్ అండ్ రిజర్వ్డ్ వర్డ్స్ ఉండకూడదు అలా ఉన్నా సరే ఐడెంటిఫైయర్ ఉండకూడదు ఐడెంటిఫైయర్ అవ్వదు సో ఐడెంటిఫైయర్ ఐడెంటిఫైయర్ కింద మనం దాన్ని మార్చడానికి వ్యాలిడ్ ఏంటంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి లేదా ఆల్ఫాబెట్ అండర్ స్కోర్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు రూళ్ళు గుర్తుపెట్టుకుంటే మిగతా ఏదన్నా సరే నాట్ వ్యాలిడ్ కాబట్టి ఆటోమేటిక్గా ఆ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది 1 2 3 అంటే నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు ఎక్కడ స్పెషల్ క్యారెక్టర్లు ఉండకూడదు రిజర్వ్డ్ వర్డ్స్ ఉండకూడదు ఇదే ఐడెంటిఫైయర్ డిక్లేర్ చేయడానికి ఇవి రూల్స్ అన్నమాట ఓకే నెక్స్ట్ పైథాన్ ఎగ్జిక్యూషన్ మెథడ్స్ అంటే ఇక్కడ నేను ఒకటి చెయ్యాలి సో ఫస్ట్ పైథాన్ ఎగ్జిక్యూషన్ నేను పైథాన్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను నేను ఓకే పైథాన్ ఒకసారి చాలామందికి ఒక్కసారి ఎవరో చాటింగ్ విపరీతంగా చేస్తున్నారు క్లాస్ చెప్తున్నప్పుడు మరీ అంత ఎక్కువ చాట్ చేయకండి ఓకే డైరెక్ట్లీ ఆఫ్టర్ అండర్ స్కోర్ వీ షుడ్ నాట్ గివ్ ఓకే డైరెక్ట్లీ అండర్ స్కోర్ ఇస్తే ఏమవుతుందని చెప్పా చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్రాక్టికల్లోకి వెళ్తారు కదా అప్పుడు చెప్తాను సో మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇది ప్రాక్టికల్ మెథడ్ కాబట్టి అన్నీ మీరే టెస్ట్ చేసుకోవచ్చు ఓకే కమాండ్ ప్రాంప్ట్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ మెథడ్స్లో ఫస్ట్ నేను ఇది ఎలా చెప్తానంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న పైథాన్ ఏదైతే ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తాను నేను పైథాన్ నేను ఐడి నా దగ్గర ఉన్న ఐడియల్ అని నేను ఒక సాఫ్ట్వేర్ చెప్పాను కదా ఆ సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేస్తాను ఒక నిమిషం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా తెలుస్తుంది ఓకే ఐడియల్ చాట్ బాక్స్ లో రైట్ అప్ బెల్ ఐకాన్ ఉంది యూ క్యాన్ డిజేబుల్ యువర్ సెల్ఫ్ ఓకే నేను నాది పైథాన్ అన్ఇన్స్టాల్ చేస్తాను ఇది అన్ఇన్స్టాల్ ప్రోగ్రెస్ అయితే అప్పుడు లైవ్లో మనం ఇన్స్టాల్ చేస్తాం ఇన్స్టాల్ చేసి డిఫరెంట్ మెథడ్స్లో మనము ఎలా చేయొచ్చు పైథాన్ ప్రోగ్రామ్స్ అనేది తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత ఈ ఐడెంటిఫైర్ రూల్స్ మీకు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా మళ్ళీ నేను రిపీట్ చేస్తాను రిపీట్ చేసినప్పుడు మనము మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా అక్కడ చాట్ బాక్స్లో టైప్ చేయండి మనం దీంట్లో చూసి చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అది అన్ఇన్స్టాల్ అవుతుంటుంది మనకి ఇక్కడ పైథాన్ ఎగ్జిక్యూషన్ మెథడ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి అంటే బ్లాక్ స్క్రీన్లో ఒకటి ఓపెన్ అవుతుంది కదా ఆ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు సారీ ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు
తర్వాత ఐడిఎల్ఈ అని చెప్పేసి ఉంటుందండి. ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. ఏంటి ఏంటి వేణు? ఓన్లీ నీ పీపీటీ ఒకటే కనిపిస్తుంది, ఏదైనా అదర్ దాన్ స్క్రీన్ షేర్ చేసావా? నేను ఆ పీపీటీ ఉంచాను, నేను ఇంకేమి ఏం చేయట్లేదు. పీపీటీ ఓకే, మన వాళ్ళు స్క్రీన్ పాస్డ్ స్క్రీన్ స్టక్ అని వస్తాయి మెసేజ్లు పెడుతున్నారు గ్రూప్ లో. ఓకే కంటిన్యూ. ఓకే ఒక్క నిమిషం, నేను కొంచెం చిన్న మిస్టేక్ చేస్తాను. అంటే ఇప్పుడు నా దాంట్లో చిన్న ఓఎస్ ప్రాబ్లం వచ్చింది, సిస్టమ్ నేను యాప్ ఇన్స్టాల్ చేస్తే కంటిన్యూ రాదనమాట, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ కరప్ట్ అయ్యి. సో ఇది అనవసరంగా ఇన్స్టాల్ చేశాను నేను. ఒక్క నిమిషం నేను ఇది టాస్క్ మేనేజర్లో డిజేబుల్ చేస్తున్నాను. ఓకే ఓకే, క్లోజ్ ద విండో. అండి ఓకే. ఇప్పుడు నిన్న మీకు గూగుల్లో చెప్పాను కదా, నిన్న మీకు గూగుల్లో ఎలా చేయొచ్చు, అది ఎలా చేయాలని చెప్పాను కదా. ఇన్స్టాలేషన్ పైథాన్ ఐడిఎల్ఈ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు చెప్పాను నేను. సో ఇక్కడ ఐడిఎల్ఈ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్స్టాల్ చేస్తే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి కానీ నోట్ ప్యాడ్ నుంచి కానీ మనం నోట్ ప్యాడ్ నుంచి కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. నేను సింపుల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఐడిఎల్ఈలో నిన్న మనము ఆల్రెడీ ఒక పీపీటీ నేను మీకు వేసి చూపించాను కదా, ఒక నిమిషం మళ్ళీ అది మీకు చూపిస్తాను నేను అది. సో ఆ పీపీటీ చూస్తే ఇంకొంచెం క్లారిటీ రావచ్చు మీకు, రీక్యాప్ టాపిక్ లాగా. ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఐడిఎల్ఈ ఇన్స్టాల్ చేసుకోవాలి. నా దాంట్లో కొంచెం సిస్టంలో ప్రాబ్లం ఉంది. సో ఆ సిస్టంలో ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఏంటంటే ఇన్స్టాల్ చేయట్లేదు. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతే కమాండ్ ప్రాంప్ట్ నుంచి కానీ నోట్ ప్యాడ్ నుంచి కానీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నిమిషం ఓకే, ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అయింది. ఎస్, ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, గూగుల్లోకి వెళ్ళి python.org అని టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అని వస్తుంది. ఆ డౌన్లోడ్ ఈ డౌన్లోడ్స్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి ఆ డౌన్లోడ్ పైథాన్ 3.7.3 or 8 మీ ఇష్టం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుద్ది. కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాల్ నౌ అనే దాని మీద క్లిక్ చేయాలి. కస్టమైజ్డ్ ఇన్స్టాల్ మీద ఎప్పుడు క్లిక్ చేయొద్దు.
అండ్ రెండో విషయం ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్ ఉండాలండి ఖచ్చితంగా. ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాతే ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తా ఉండండి, అది ఎక్కడ అనేది చూపిస్తాను మీకు. ఇక మీరు గమని ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఈ బాక్స్ దగ్గర ఈ టిక్ మార్క్ యారో మార్క్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి కానీ లేకపోతే నోట్ ప్యాడ్ నుంచి కానీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే నెక్స్ట్, ఇప్పుడు అది ఇన్స్టాల్ కొట్టిన తర్వాత సెటప్ ప్రోగ్రెస్ అని చెప్పేసి వస్తుంది, ఎట్లా ఆ ప్రోగ్రెస్ అది అవుతూ ఉంటుంది. అయిన తర్వాత చివరాకరిని సెటప్ ఫర్ సక్సెస్ఫుల్ అంటే కింద క్యాన్సిల్ అని ఉంటుంది, అది క్లోజ్ ఆర్ క్యాన్సిల్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే అయిపోతుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మనం క్లిక్ చేస్తామో, ఇప్పుడు పైథాన్ ఐడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది మన దాంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను నా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తా. ఒక్క నిమిషం. ఓకే ఓకే ఫైన్, ఒకసారి నేను కమాండ్ ప్రాంప్ట్ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. రన్ ఇంటూ స్టార్ట్ ఇంటూ టాస్క్ బార్. ఓకే నాకు ఈజీగా ఉంటుంది. ఓకే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశానండి. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏం లేదు, మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మీది సెర్చ్ బార్ అని చెప్పేసి ఉంటుంది, విండోస్ సెర్చ్ బార్ అని చెప్పేసి ఉంటుంది, టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంటుంది. విండోస్ కింద విండోస్ ఐకాన్ పక్కనే ఉంటుంది అనమాట, లెఫ్ట్ బాటమ్ సైడ్ లెఫ్ట్ అక్కడ సెర్చ్ అని ఉంటుంది. అక్కడ సిఎండి అని టైప్ చేసి లేదా కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేసినా పర్లేదు, సిఎండి అని షార్ట్ కట్ టైప్ చేసినా పర్లేదు, ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు కమాండ్ ప్రాంప్ట్ నుంచే మీరు పైథాన్ ప్రోగ్రామ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ ఏం చేస్తారంటే పైథాన్ అనేది మనం అన్ని స్మాల్ లెటర్స్లో పైథాన్ అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ అని క్లిక్ చేస్తే ఇందాకడ ఐడిఎల్ఈ అనేది ఒకటి ఇన్స్టాల్ చేశాను, మీకు గుర్తుందో, మీకు చూపించాను కదా పీపీటీలో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది, అది మీరు గుర్తుపెట్టుకోండి. అది ఇన్స్టాల్ అయితేనే ఇక్కడ పైథాన్ అని టైప్ చేసినప్పుడు పైథాన్ 3.7.4 ట్యాగ్స్ వర్షన్ 3.7.4 అని చెప్పేసి ఆ లైసెన్స్ దాని వర్షన్స్ అవన్నీ కూడా వస్తుంది. అదే నేను మీ దాంట్లో పైథాన్ అనేది లేదనుకోండి, పైథాన్ అని టైప్ చేస్తే సోర్స్ ఫైల్ ఈజ్ నాట్ ఫౌండ్ అని లేకపోతే ఇంకొక ఎర్రర్ మెసేజ్ ఏదో వస్తుంది అనమాట. నా దాంట్లో ఐడిఎల్ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఇందాక అన్నట్టే నేను ఏ ఈక్వల్ టు 4 బి ఈక్వల్ టు 2 సిక్వల్ టు ఏ ప్లస్ బి ప్రింట్ సి. సో ఇక్కడ మీరు గమనించుకో ఇక్కడ మీరు గమనిస్తే ఇందాక ప్రోగ్రామే రాశాను, ఇప్పుడు ప్రింట్ సి అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, ఎవరైనా చాట్ బాక్స్లో టైప్ చేయండి ప్రింట్ సి అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, ప్రింట్ సి అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, ఎవరైనా చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. చాట్ డిసేబుల్ చేశారా, ఓకే ఫైన్. ఓకే 6 వస్తుంది. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి, చూడండి అక్కడ మీకు 6 కనిపించింది కదండి. సో మనం ఇక్కడ ఇలాగా పైథాన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా పైథాన్ కోడ్ని మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది సేవ్ చేసుకోవడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. సో ఇది సేవ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండదు కాబట్టి, బట్ ఈ కోడ్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు, అంటే ఇది ఒక మెథడ్, ఇలా మనం చేసుకోవచ్చు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఇది కమాండ్ ప్రాంప్ట్తో చేసే కోడింగ్, కమాండ్ ప్రాంప్ట్తో ఇలా కోడ్ని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇది దీన్ని
మినిమైజ్ చేస్తున్నాను నేను. సో ఇది స్టాప్ షేర్ చేసి మినిమైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇందులో? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఐడిఎల్ఈ కదండి, కమాండ్ ప్రాంప్ట్ అయిపోయిన తర్వాత ఐడిఎల్ఈ ఇంటిగ్రేటెడ్ ఏంటండి? ఐడిఎల్ఈ అంటే ఏం చెప్పారు మీకు? ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఐడిఎల్ఈ అంటే. సో ఇక్కడ ఐడిఎల్ఈ అనేది మెయిన్ అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ ఇందాక మనం ఇన్స్టాల్ చేయడం వల్లే మనం కమాండ్ ప్రాంప్ట్లో చేయగలుగుతాం. ఇప్పుడు ఐడిఎల్ఈని ఓపెన్ చేసి చూపిస్తా, అది ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు ఐడిఎల్ఈని నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు విండోస్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఐడిఎల్ఈ అని టైప్ చేస్తే ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్, ఇందాక మీకు పీపీటీలో చూపించాను కదా, ఆ పైథాన్లో పీపీటీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఐడిఎల్ఈ అని టైప్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఐడిఎల్ఈ 32 బిట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. జనరల్గా దీన్ని ఏమంటామంటే ఇది రిజల్ట్ ప్లేన్ అనమాట. ఇది ఎగ్జామ్, ఇది క్వశ్చన్, ఇది మన కోడింగ్ ఎన్విరాన్మెంట్ కాదు. ఇది మన వేరే దగ్గర కోడ్ రాయాలి, అక్కడ నుంచి ఆన్సర్ ఇక్కడికి వస్తుంది. ఆ కోడ్ రాయాలంటే మనం ఏం చేస్తాం? నా షేర్ ఇవ్వలేదండి, ఇది నాది ప్రింట్ స్క్రీన్ షేర్ ఇవ్వలేదు. ఓకే, ఓకే, ఇది ఇప్పుడు నాది స్క్రీన్ షేర్ అయిందండి. ఓకే, స్క్రీన్ షేర్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తుందో దాన్ని పైథాన్ షెల్ అంటాం. షెల్ అంటే అర్థం ఏంటంటే ఆన్సర్ ప్లేన్, అంటే మనం చేసే రిజల్ట్లో ఏదైనా కోడ్ చేస్తే దానికి ఆన్సర్ ఇక్కడ వస్తుంది అనమాట. దానికి ఇప్పుడు మనం కోడ్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఫైల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఫైల్ ఇక్కడ మీరు చూసారు, నేను క్లిక్ చేశాను, ఫైల్ అని ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసుకొని ఇక్కడ షార్ట్కట్ ఉంది. కంట్రోల్ న్యూ అన్న కంట్రోల్ ఎన్ అన్న కొట్టినా కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది, లేదా కంట్రోల్ ఇది న్యూ ఇది ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ మీద క్లిక్ చేసినా సరే ఓపెన్ అవుతుంది. ఓకే, న్యూ ఫైల్. న్యూ ఫైల్ ఓపెన్ అయితే ఇలా ఉంటుందండి. ఓకేనండి, న్యూ ఫైల్ ఓపెన్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు 4 సేమ్ కోడ్ చేస్తున్నాను. సేమ్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నానంటే మీకు మోర్ క్లారిటీ కోసం అంతే. తర్వాత టఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది, ఫస్ట్ మనం ఈజీగా నేర్చుకోవాలి. అందుకోసం b = 5, b = 2, c = a + b, ప్రింట్ సి. ఓకేనండి, ప్రింట్ సి. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే ఒకటి ఇక్కడ చూడండి, ఫార్మాట్ పక్కన రన్ అన్న ఒక ఆప్షన్ ఉంది కదా, రన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రన్ మాడ్యూల్ అని చెప్పేసి రన్ మాడ్యూల్ F5 అని ఉందా అక్కడన్నా క్లిక్ చేయొచ్చు. లేదా మీ సిస్టంలో F5 అనే కీ అని ఉంటుంది కదా పైన ఫంక్షన్ కీస్, ఆ ఫంక్షన్ F5 కీ కూడా క్లిక్ చేసినా రన్ అవుతుంది. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ని సేవ్ చేయమని అడుగుతుంది. ఇందాక కమాండ్ ప్రాంప్ట్లో సేవ్ చేయడానికి స్కోప్ ఉండదు అనమాట, ఇందులో అయితే సేవ్ చేసుకోవచ్చు. అందులో టెస్ట్ చేయడానికి కోడ్ని టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. సో ఇది ఎడిషన్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఎడిషన్ ఎడి ఏదో ఎడి డాట్ ఎడి అని పెడుతున్నాను నేను ఎడివై. సో మీరు ఇక్కడ రిజల్ట్ ప్లేన్ ఇక్కడ వస్తే చూడండి, ఇక్కడ అక్కడ ఆన్సర్ నేను అక్కడ కోడ్ రాశాను కదండి. ఇప్పుడు రిజల్ట్ చూసారు ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ మీరు గమనించారా రిజల్ట్ అనేది ఇక్కడ 6 అని వచ్చింది. సో ఫస్ట్ పైథాన్ మీరు ఐడియల్లీ ఓపెన్ చేయగానే ఓపెన్ అయ్యేది ఏంటి, 3.7.4 షెల్. ఆ షెల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ షెల్ అనేది ఏంటంటే రిజల్ట్ ప్లేను. అక్కడికి వెళ్ళి ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ప్రోగ్రామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ మనం రాసింది అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తామో ఇక్కడికి అది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మొత్తం రెండు రకాలు అయిపోయింది. ఇప్పుడు మూడో రకం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వే ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే, ఇది థర్డ్ ఇది కమాండ్ ప్రాంప్ట్ అయిపోయింది, ఐడిఎల్ఈ అయిపోయింది. నెక్స్ట్ నోట్ ప్యాడ్లో కూడా చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్లో ఎలా చేసుకోవడం చెప్తా ఉన్నాను.
सो इकड़ा चूस एक्वल टू थ्री बी ईक्वल टू फोर सी ईक्वल टू नोट पैड ओपन नैन जस्ट नोट पैड ओपन एक्वल टू थ्री बी ईक्वल टू फोर सी ईक्वल टू ए प्लस बी प्रिंट सी अनी चपा ना सो इकड़ी प्रोग्रम इला रासी इक मन एम चेयल नोट पैड रासेट फैल्ल के सेव ऐस अने दाने क्लिक सेव ऐस क्लिक तरह इकड़ टेक्स्ट डाक्युमेंट उठा सो ई टेक्स्ट डाक मन अभी टेक्स्ट डाक्युमेंट का आल फैल्स अने दी सेलेक्ट सेलेक्ट तरह इक एडिशन दर नो वर्ड एडी डॉट पाई अंटे ये फाइल नेम इवालो ऐड नीन ऐडी डॉट पाई अन्मा डॉट पाई एक्सटेंशन कंपलसरी डॉट पाई एक्सटेंशन तो सेव चाहते ऑटोमेटिक अभी रांग ओके इपू ऐडी डॉट पाई अन पाई अंटे पाइथन प्रोग्राम इकड़ी गुर्तपेटे ये ड्राइव लो सेव लोकल डिस्क प्रगति बार वन अने फोल्डर चेस्ट सो एग्जीक्यूशन को कष्टम ओके नीन सेव चेसान को सेव तरवा इप्ड मन नीन कमांड प्रॉम्प्ट दी ये मन नोट पैड सेव दाँ कमांड प्रॉम्प्ट एग्जीक्यूट एला कमांड प्रॉम्प्ट एग्जीक्यूट फर्स्ट नीन ई अट्ठी ओके निम सिंटैक्स एरर इनवर ओके पाइथन कदा ओके इप्पुडु ना कमांड प्रॉम्प्ट ओपन चूडंडि इंदाकड़ा मनं चेसां कदा सो इंदा सेम ओपन इला ओपन अकड़ा ना कोड एक्ड़द चूँस फस्ट नीन ई ड्रैव इधी न्यू शेर ना चाहिए नीन ई ड्रैव सेव कदमी इधो ई ड्रैव इधी सो ई ड्रैव तरवा प्रगति वन दी मुझे कापी चुस्कान ओके इक चूँ एडी डॉट पाई ऐडी ऐडी अन चूसरा ऐडी ऑटोमेटिक इध चूँ पाइथन फाइल रास्त इक सो ई ऐडी दाँ एग्जीक्यूट एला अंटे फस्ट इक मन कमांड प्रॉम्प्ट कमांड प्रॉम्प्ट तरवा इकड़ ड्राइव फस्ट मन ई ड्राइव कदा सो ई कॉलम्स ई टाइप कैपिटल स्मॉल ई कॉलम्स टाइप पड़ते इपू कमांड प्रॉम्प्ट लो किंद ब्लिंक कदा अंटे ई ड्राइव ओपन अट्ठे सो ई ड्राइव ओपन तरवा मन नेक्स्ट इपू ड्राइव लो एक्कड़िकि इपू फोल्डर लो आ फोल्डर पेर रासेट फस्ट सीडी स्पेस सीडी अंटे क्रिएट डायरेक्टरी अन्नमाट ओ डायरेक्टरी क्रिएट अवुतदन्नमाट सीडी स्पेस आ फोल्डर नेम एला उंदो एज इट इज अला एंटर चेयंडि प्रगति अंडर स्कोर वन अंटद ओके नीन एंटर चसा एंटर चे इन प्रगति वन की अन्ट प्रगति वन के मन इपड़ूदे फोल्डर नेम ये प्रोग्रम नेम ये दाने एंटर चेयर ऐडी डॉट अकड़ा सेवन अच्छे चूसरा आंसर नीन फोर थ्री तस्कटी अ सेवन अच्छी ओके इकड़ नोट पैड नीन थ्री फोर तस्कना एक्वल टू इकड़ोस चूँ नोट पैड चूपस्ता नोट पैड इकड़ी चूसकटे एक्वल टू थ्री बी ईक्वल टू फोर तस्कना सी ईक्वल टू ए प्लस बी चसा प्रिंट सी अंटे सेवन रावाले आब्वियस मन की आंसर वे मन की ओसार चूँ आंसर चूस आंसर चूसर इकड़ा सेवन
సో ఈ రకంగా కమాండ్ ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఒక కోడ్ని రాసి దాన్ని డాట్ పైలో సేవ్ చేసుకొని ఆ డాట్ పైలో సేవ్ చేసుకున్న తర్వాత కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇలాగ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది ఒక టైప్ అన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ మెథడ్ అని చెప్పచ్చు. బట్ ఏంటంటే అంత ప్రొడక్టివ్ కాదు, జనరల్గా ఎక్కువగా వాడరు. బట్ నోట్ ప్యాడ్లో మనం ఏదైనా ప్రోగ్రామ్స్ సేవ్ చేసుకునేటప్పుడు ఒక సిస్టమ్ నుంచి మన ప్రోగ్రామ్స్ ఇంకో సిస్టమ్ మార్చాలంటే నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని ఉన్నట్టయితే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఒక మెథడ్. ఫైన్, ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటి? నెక్స్ట్ మెథడ్ పైచామ్. పైచామ్ అన్నది అంత అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అంత యూజ్ చేయక్కర్లేదు. దీని తర్వాత మెథడ్ ఏంటంటే అనకొండ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అనకొండ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే పైథాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి పనికి వస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాం, అక్కడ స్టోర్ చేసుకునే ఫెసిలిటీ లేదు, కానీ మనం ప్రోగ్రామ్ని టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత నోట్ ప్యాడ్ తర్వాత ఐడియల్లోకి వెళ్ళాం, అక్కడ మీరు గమనిస్తే ఒకసారి ఒక ప్రోగ్రామే చేయగలుగుతున్నాం, అది ఒక్కొక్కసారి ప్రతిసారి సేవ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే అట్ ఏ టైం రెండు ప్రోగ్రామ్స్ చేయడం కుదరదు, ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇన్ని కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ అనకొండ అనే ఒక దాంట్లో జూపిటర్ అని చెప్పేసి ఒక ఐడియల్ ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అన్నమాట. ఆ జూపిటర్లోకి వెళ్ళి మనం చేస్తే మనకి ఐడియల్లీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది, అంటే త్రూ బ్రౌజర్ నుంచి ఓపెన్ అవుతుంది. దీనికి అనకొండ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానికి ఇంటర్నెట్ అనేది అవసరం లేదన్నమాట. అదే మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో. సో నేను ఇప్పుడు అనకొండ సాఫ్ట్వేర్ అది జూపిటర్ కాలమ్స్లో ఎంటర్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. నేను ఓకే, ఇలా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా నా ఫైలు. ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ మీరు కరెక్ట్గా కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు గమనిస్తే డేటా టైప్స్ ఇన్ పైథాన్ అని చెప్పేసి ఇప్పుడు ఒక కాలంలో ఒక ప్రోగ్రామ్ రాశాను నేను, దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏ టైపు అది ఏ డేటా టైప్ కనుక్కోవడానికి ఒకటి చేశాను. తర్వాత ఇంకో కాలంలో ఇంకో ప్రోగ్రామ్ చేశాను, ఇంకో కాలంలో ఇంకో ప్రోగ్రామ్ చేశాను. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అనకొండ సాఫ్ట్వేర్లో అడ్వాంటేజ్ ఏంటంటే అట్ ఏ టైం వందల కొద్ది ప్రోగ్రామ్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అట్ ఏ టైం వందల కొద్ది ప్రోగ్రామ్స్ మనం టైప్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట. ఇది పైథాన్ నేర్చుకోవడానికి ఒక ఫాస్ట్గా నేర్చుకోవడానికి ఒక బెస్ట్ టూల్ అని చెప్తాను నేనైతే. జూపిటర్ అని చెప్పేసి ఉంటుంది పైన, మీరు చూసారో లేదా ఇక్కడ పైన. ఇది ఏంటంటే గూగుల్ నుంచి కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ నుంచి కానీ రెల్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదన్నా ఒక బ్రౌజర్ నుంచి ఓపెన్ అవుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా మీకు నేను చెప్తాను. కాకపోతే మనం ప్రస్తుతానికి ఐడియల్లో నేర్చుకుందాం, ఆ తర్వాత దీనికి వెళ్దాం. ఎందుకంటే ఇందులో కొంతమంది మొబైల్ యూజర్లు ఉన్నారు కాబట్టి నేను ఇది లాస్ట్లో ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది. మిగతావి ఇప్పుడు మనం కొంతమంది మొబైల్ యూజర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి కాబట్టి నేను ఐడియల్లో చెప్తూ ఉంటాను ఎక్కువగాను. మీరు మొబైల్స్ ఉన్న వాళ్ళు మొబైల్స్లో టైప్ చేసుకోవచ్చు. ఈ జూపిటర్ అనే దాంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఒకేసారి చేసుకోవచ్చు, అండ్ దాన్ని పీడిఎఫ్ కింద కూడా కన్వర్ట్ చేసుకొని మన మెటీరియల్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో దానివల్ల మనకి కొంచెం ఉపయోగం ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకో మెథడ్. ఆ తర్వాత లాస్ట్ టూ మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్. అది లాస్ట్ టూ మెథడ్ ఆన్లైన్ కంపైలర్స్ ఒకటి, యాప్స్ ఒకటి. ఆన్లైన్ కంపైలర్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న, పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేసి చేయొచ్చు అని చెప్పాను. తర్వాత యాప్స్ నిన్న పైడ్రాయిడ్ 3 అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి చూపించాను, అది అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. సో పైథాన్ ప్రోగ్రామ్ని ఇన్ని రకాలుగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, పైథాన్ ప్రోగ్రామ్ని మనం ఇన్ని రకాలుగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది పైథాన్ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి
పైథాన్ వర్డ్స్ అని చెప్పేసి ఉంటుందండి. పైథాన్ వర్డ్స్ అంటే ఏంటంటే, ఇక్కడ వర్డ్స్ ఆర్ టోకెన్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు. జనరల్గా మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే వర్డ్స్ నేర్చుకుంటాం ఫస్ట్. ఆ వర్డ్స్ కూడా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం. ఇది ఎప్పుడు ఆల్ఫాబెట్స్ అని ఎందుకు అంటాం, ఎప్పుడు అంటాం, అది మాట్లాడే లాంగ్వేజ్ అయితే ఆల్ఫాబెట్స్ అంటాం. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు వచ్చేసరికి వర్డ్స్ ఇది లెటర్స్ అంటే ఆల్ఫాబెట్స్ కాదు, టోకెన్స్. సో ఈ టోకెన్స్ అని చెప్పేసి టోకెన్స్ అంటారు, క్యారెక్టర్స్ అంటారనమాట. ఈ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఏ టు జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, 1 to 0 to 9 ఆల్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ వైట్ స్పేసెస్, ఇవన్నీ కలిపి మనం ఏమంటామంటే పైథాన్ వర్డ్స్ ఆర్ టోకెన్స్ అని చెప్పేసి అని అంటాం. ఈ పైథాన్ వర్డ్స్ ఆర్ టోకెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఐడెంటిఫైర్ ఈ పైథాన్ టోకెన్స్ అనేవి 5 types ఉంటాయన్నమాట. ఐడెంటిఫైర్స్ అనేది ఒక టైపు, కీవర్డ్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, ఇవి ఉంటాయన్నమాట. ఇందులో మనం ఐడెంటిఫైర్ అంటే ఏంటో తెలుసుకున్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడు మనం కీవర్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్గా ఇప్పుడు కీవర్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కీవర్డ్ అంటే ఏంటంటే, కీవర్డ్ అనేది సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్ అనమాట. ఎవరైతే ఈ పైథాన్ డెవలప్ చేశారో వాళ్ళు కొన్ని రిజర్వ్డ్ ఆర్ కీవర్డ్స్ అంటే ఏంటంటే ఆ ఫిక్స్డ్ వర్డ్స్ అనమాట. ఇందాక మనం ఐడెంటిఫైర్ డిక్లరేషన్లో చెప్పాం కీవర్డ్స్ ఇవ్వకూడదని చెప్పేసి. ఇప్పుడు ఆ కీవర్డ్స్ ఎలా యాక్సెస్ చేయాలనేది ఐడిఎల్ఈ ద్వారా నేను చెప్తాను, అది తర్వాత మీకు ఇస్తాను కూడా ఆ డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు నేను ఐడిఎల్ఈ షేర్ తీసుకుంటాను చూడండి. ఇక్కడ ఐడియలీ షెల్, ఓకే నా ఐడియలీ ఇది షెల్ ఓపెన్ అయింది కదండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనము ఈ కీవర్డ్స్ ఏమున్నాయో తెలుసుకోవడం కోసం ఇంపోర్ట్ కీవర్డ్ అని చెప్పేసి టైప్ చేయాలి. ఇంపోర్ట్ కీవర్డ్ అని టైప్ చేసి ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకో. ఇక్కడ నెక్స్ట్ మీరు ఇందాక పీపీటీలో చూస్తే కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పేసి ఉంటుందండి. కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ అంటే కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ, ఇప్పుడు కేడబ్ల్యూ అంటే కీవర్డ్కి షార్ట్ కట్ అనమాట. కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పేసి నేను టైప్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ వచ్చినాయి చూసారా. ఈ పైథాన్లో ఉన్న రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ కీవర్డ్స్ అని చెప్పేసి అనొచ్చు. ఇక్కడ మీరు గుర్తించుకుంటే ఇక్కడ చూడండి, ఫాల్స్, నన్, ట్రూ, అండ్, యాజ్, అసెట్, అసింక్, అవైట్, బ్రేక్, డెఫ్, డెల్, ఎల్లిఫ్, ఇవన్నీ ఏంటి, కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ అంటే ఏంటంటే సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్స్, మనం రకరకాల సందర్భాల్లో వీటిని మనం ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఫిక్స్డ్గా మనం ఇస్తాం ఈ రిజర్వ్డ్ వర్డ్స్ని మనం ఉపయోగించకూడదు ఇది ఐడెంటిఫై డిక్లరేషన్లో. ఇది ఒకటి అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ మన పీపీటీలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే కీవర్డ్ అయిపోయిన తర్వాత వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. సో వేరియబుల్స్ ఏంటి, వేరియబుల్స్ ఏముంటాయి, వేరియబుల్ అంటే ఏంటంటే ఏ ఈక్వల్ టు 4, b = 5 అని ఏదైతే అంటున్నానో ఆ ఏ అనేది ఏదైతే ఇప్పుడు దేంట్లో అయితే మనం సేవ్ చేస్తున్నామో, మనం ఏ లెటర్లో అయితే ఏ కీవర్డ్లో అయితే ఐడెంటిఫైర్లో అయితే సేవ్ చేస్తామో దాన్నే మనం వేరియబుల్ అని చెప్పేస్తాం అనమాట. వేరియబుల్ అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. వేరియబుల్ కెన్ హోల్డ్ ఎ వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది, కాకపోతే ఓకే ఇది ఎక్కువ మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ a = 2, b = 3 అని, a = 2 అని ఇచ్చినప్పుడు తర్వాత అందులో a = 3 అంటే 3 కూడా తీసుకుంటుంది. అంటే ఏంటంటే ఆ వేరియబుల్ అనే పాయింట్లో ఫిక్స్డ్ నంబర్స్ ఏమి ఉండవు అనమాట, ఫిక్స్డ్ వాల్యూ ఉండదు, మారుతూ ఉంటుంది. దట్స్ వై అది వేరియబుల్ అంటే వేరీ
చేంజ్ అవుతుందని అర్థం అనమాట. తర్వాత మనకి డేటా టైప్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి. డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పామో అది మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇందులోకి వెళ్తున్నాను. ఇది మన ఐడియల్ ఈ షెల్లలోకి వెళ్తున్నానండి. దీని తర్వాత మనం మొబైల్లో కూడా ట్రై చేద్దాం. ఓకే, నేను లేకపోతే ఒకసారి మొబైల్లో కూడా చేస్తాను. వేణు నాకు ఒకసారి పర్మిషన్ ఇవ్వా. ట్రైనర్ మొబైల్ అని చెప్పేసి ఉంటుంది చూడవా, ఆ ట్రైనర్ అనే ట్రైనర్ మొబైల్ అనే దానికి నాకు ఒకసారి పర్మిషన్ ఇవ్వా. ఓకే, చావా? యా, ఒకసారి చెక్ చేసి ఇచ్చేసా. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. ఓకే, నా స్క్రీన్ షేర్ ఇచ్చుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళానండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను. ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని టైప్ చేశాను నేను. ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ ఇజ్ అని ఉంది కదా, ఆ కంపైలర్ ఓపెన్ చేసుకోండి, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నిన్న మీకు ఒక యాప్ చెప్పాను కదా, ఆ యాప్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఐడెంటిఫైయర్ని టెస్ట్ చేద్దాం. మనం ఫస్ట్ ఐడెంటిఫైయర్ రూల్ ఏంటండి, ఫస్ట్ ఐడెంటిఫైయర్ ఏది ఉండకూడదు, జనరల్గా ఎలా ఉండకూడదు ఐడెంటిఫైయర్ని? ఐడెంటిఫైయర్ మస్ట్ బి ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అన్నా. ఎలా స్టార్ట్ అవ్వకూడదని చెప్పాను, ఐడెంటిఫైయర్ నంబర్తో అసలు స్టార్ట్ అవ్వకూడదు అన్న. ఇప్పుడు చూడండి, 1 2 3 ఏబిసి. ఈ 1 2 3 ఏబిసి అనేది వేరియబుల్ నేమ్ అనమాట. అంటే జస్ట్ లైక్ ఏ ఈక్వల్ టు 12 అనే ప్లేస్లో ఆ ఏ ప్లేస్లో 1 2 3 ఏబిసి అని ఇచ్చాను నేను. కాకపోతే మీకు మరీ కాంప్లెక్స్గా ఉంటే 1 ఏ ఈక్వల్ టు 23, బి ఈక్వల్ టు 21, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి ఇచ్చానండి. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రింట్ సి అని చెప్పేసి అని ఇచ్చాను. సో దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. ఒకసారి రన్ చేస్తే ఆన్సర్ చూసారా, ఫైల్ స్ట్రింగ్ లైన్ 1A ఈక్వల్ టు 23, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ వచ్చింది చూసారా. సో ఇక్కడ మనము నెంబర్తో స్టార్ట్ చేయకూడదు, వేరియబుల్ నేమ్ని నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ మీరు చూడండి, దీన్ని మళ్ళీ నేను మారుస్తాను. నేను 1A తీసేసి ఏని మాత్రం ఇస్తున్నా చూడండి, 1A తీసేసి ఏని మాత్రం ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేసి చూస్తాను, 44 వచ్చింది చూసారా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు కూడా నెంబర్తో స్టార్ట్ చేయకూడదు, అలా స్టార్ట్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఏ స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదని చెప్పాను కదండి, ఏ డాలర్ డి ఈక్వల్ టు 23, ఏ డాలర్ డి ఈక్వల్ టు 23, బి ఈక్వల్ టు 21, సి ఈక్వల్ టు ఏ డాలర్ డి ప్లస్ బి అని చెప్పేసి ఇచ్చానమాట, ప్రింట్ సి అని చెప్పా. ఇప్పుడు రన్ చేస్తాం. రన్ చేస్తే ఇక్కడ చూడండి ఏమొచ్చిందో, స్టక్ అయింది. రన్ చేస్తే ఇక్కడ మీరు చూసుకుంటే ఫైల్ స్ట్రింగ్ లైన్ ఏ డాలర్ డి ఈక్వల్ టు 23, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. అంటే మనం వేరియబుల్ డిక్లేర్ ఆర్ ఐడెంటిఫైయర్ ఆర్ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనం స్పెషల్ క్యారెక్టర్లు కూడా ఎక్కడా పెట్టకూడదు. అది ఫస్ట్ అవ్వచ్చు, లాస్ట్ అవ్వచ్చు, మిడిల్ అవ్వచ్చు. మీకు డౌట్ ఉంటే చూడండి, నేను ఇప్పుడు ఏ డాలర్ డి అని అన్నాను కదా, ఒకసారి మీ క్లారిఫికేషన్ కోసం ఏడి డాలర్ అని పెట్టా. ఏడి డాలర్ అని పెట్టి ఇక్కడ కూడా ఏడి డాలర్ అని పెట్టారు, ఏడి డాలర్ ప్లస్ బి అని పెట్టారు. ఇప్పుడు చూడండి, సేమ్
సేమ్ రిజల్ట్ వచ్చింది చూసుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ అనేది ఏ ప్లేస్లో కూడా ఉండకూడదు. అదే నంబర్ అయితే కనుక ఫస్ట్లో ఉండకూడదు, కానీ మిగతా ఎక్కడన్నా ఉండొచ్చు. నంబరు మనం ఫస్ట్లో ఉండకూడదు అంటే ఏంటంటే, ఇక్కడ ఒకసారి చూడండి, నంబర్ ఉంది కదండి, ఇక్కడ నంబరు ఏ, ఇక్కడ ఏ వన్ ఈక్వల్ టు 23, బి ఈక్వల్ టు 21. ఇక్కడ చూడండి సి ఈక్వల్ టు ఏ వన్ ప్లస్ బి అని చెప్పేసి ప్రింట్ సి అని ఇచ్చా. ఇప్పుడు ఆన్సర్ వచ్చింది చూసారా. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఆన్సర్. ఇప్పుడు మనకి నెంబర్ అనేది స్టార్టింగ్లో ఉండకూడదు, కానీ ఆల్ఫాబెట్ తర్వాత ఉండొచ్చు వేరియబుల్ నేమ్లు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఎగ్జామ్స్లో మిమ్మల్ని ట్విస్ట్ చేయడానికి ఖచ్చితంగా ఇవే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇంకేం చెప్పాను, ఆ స్పెషల్ క్యారెక్టర్ చెప్పాను, తర్వాత ఇంకోటి కీవర్డ్స్ అని చెప్పాను కదా. సో కీవర్డ్స్ చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ కీవర్డ్స్ ఏమన్నా చూసారు కదా మీరు, ఒకసారి నేను మళ్ళీ అది చూపిస్తాను మీకు. స్టాప్ షేర్ చేస్తున్నాను. కీవర్డ్స్ ఇప్పుడు కీవర్డ్స్ ఏమన్నా చూద్దాం ఒకసారి. కీవర్డ్స్లో ఏదో ఒకటి తీసుకుందాం మనం. ఎల్ఇఫ్ ఒకటి ఉంది కదండి, ఇక్కడ ఎల్ఇఫ్ అని ఉంది కదా, ఈ ఎల్ఇఫ్ కానీ ఎల్స్ కొన్ని ఎల్స్ తీసుకుందాం, ఈఎల్ఎస్సి ఎల్స్ అని తీసుకొని చేద్దాం. ఓకే, ఓకేనండి, ఇక్కడ ఎల్స్ వచ్చింది. ఇక్కడ సపోజ్ ఏ వన్ ఈక్వల్ టు 23 తీసేసి ఎల్స్ ఈక్వల్ టు 23, ఎల్ఎఫ్ ఈక్వల్ టు 21, సి ఈక్వల్ టు ఎల్స్ ప్లస్ ఎల్ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసిన తర్వాత ప్రింట్ సి అని నేను ఇచ్చానమాట. ఈ ఎల్స్ ఎల్ఎఫ్ అనేది ఏంటి, కీవర్డ్స్. నేను ఆల్రెడీ వేరియబుల్స్ ఇచ్చేటప్పుడు కీవర్డ్స్ని కానీ రిజర్వర్డ్స్ కానీ ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నాను. సో కీవర్డ్స్ రిజర్వర్డ్స్ ఇవ్వద్దు అన్నాం కాబట్టి రన్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూసారా స్ట్రింగ్ లైన్ 3 ఎల్స్ ఈక్వల్ టు 23 సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఈ సింటాక్స్ ఎర్రర్ ఇన్వాలిడ్ సింటాక్స్ వచ్చినాయి కదా, ఇది మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ కీవర్డ్స్ ఇవ్వడం వల్ల మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇప్పుడు దాకా మనం ఏదైతే థియరిటికల్గా చెప్పుకున్నామో అదంతా కూడా ప్రాక్టికల్గా చూసాం. సో ఐడెంటిఫైయర్ డిక్లేర్ చేయడానికి స్టార్టింగ్ నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, స్పెషల్ క్యారెక్టర్ ఎక్కడ ఉండకూడదు, కీవర్డ్స్ని ఉపయోగించకూడదు, ఇవి మేజర్ రూల్స్. చేయాల్సింది మస్ట్ బీ స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్, ఆల్ఫాబెట్తో ఖచ్చితంగా స్టార్ట్ చేసి తీరాలి. అండ్ ఇంకోటి కూడా అనుకున్నాం మనం, స్పెషల్ క్యారెక్టర్లో ఓన్లీ అండర్ స్కోర్ ఒకటే అలో చేస్తారు అని చెప్పేసి, అది కూడా ఒకసారి చూసేద్దాం. ఏ అండర్ స్కోర్ బి ఈక్వల్ టు 23, సి అండర్ స్కోర్ డి, సి అండర్ స్కోర్ డి అనేది ఇంకోటి వేరియబుల్ నేము 21 ఇచ్చా. ఏ అండర్ స్కోర్ బి ప్లస్ సి అండర్ స్కోర్ డి ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఏ అండర్ స్కోర్ బి ప్లస్ సి అండర్ స్కోర్ డి అని ఇచ్చి ప్రింట్ సి అని ఇచ్చా 44. సో అండర్ స్కోర్ అనేది వ్యాలిడ్ అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకున్నాం. ఓకే, సో ఇదన్నమాట ఐడెంటిఫైయర్స్ కోసం. పైథాన్లో ఐడెంటిఫైయర్స్ అనేవి ఇలా డిక్లేర్ చేసుకోవాలి, వేరియబుల్స్ అన్న ఐడెంటిఫైయర్స్ అన్న ఇట్లా డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఏ ఈక్వల్ టు 3, ఏ ఈక్వల్ టు 5, ఏ ఈక్వల్ టు 7, బి ఈక్వల్ టు 8, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి. ఆన్సర్ ఏమొస్తుంది అనేది ఎవరైనా గెస్ చేయని చెప్తాం చాట్ బాక్స్లో. 15. ఇంకా ఎనీ గెస్సెస్, ఎనీ గెస్? ఓకే, 15 మెజారిటీ ఆఫ్ 15 చెప్తున్నారు. సో ఆన్సర్ 15 వచ్చింది. సో
ఆన్సర్ మనకి 15 వచ్చింది కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏ అనే వేరియబుల్లోకి 3 వెళ్తుంది. తర్వాత ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ 3 డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయి ఆ 3 ప్లేస్లోకి 5 వెళ్తుంది. తర్వాత ఏ ఈక్వల్ టు 7 ఇచ్చారు కదా, అప్పుడు అంత ముందున్న 5 కూడా డిలీట్ అయిపోయి 7 వెళ్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను వేరియబుల్ అంటే ఒకేసారి ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది అండ్ మారుతూ ఉండొచ్చు మారచ్చు. అంటే ఇప్పుడు 3, 5, 7 మూడు వాల్యూస్ మారినాయి, బట్ అట్ ఎ టైం ఒక వాల్యూ మాత్రమే వచ్చింది. సో ఇక్కడ ఏమంటాం అంటే గార్బేజ్ కలెక్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ముందు ఇలాగ డూప్లికేట్ వాల్యూస్ ఒకే వేరియబుల్లో రెండు వాల్యూస్ వస్తాయి, అంత ముందున్న వాల్యూని ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్టర్ అనే ఒక ఫీచర్ ద్వారా దాంట్లోకి తీసేసుకుంటుంది అనమాట. సో ఇది ఒక ఫీచర్ ఫైన్. ఇది పైథాన్ మొత్తం థియరీ కాన్సెప్ట్ అంతా కూడా. సో ఇక్కడ వరకు మనకి ఇంకా థియరీ అయిపోయింది, ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే మనం ప్రోగ్రామ్స్ అనేవి మొదలు పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం ప్రోగ్రామ్స్ ఏం మొదలు పెడతామంటే మనకి ఇంకా 1 అవర్ టైం ఉంది, 50 మినిట్స్ టైం ఉంది. సో నాకు డేటా టైప్స్ అనేవి నేను ఇప్పుడు కవర్ చేస్తానండి. డేటా టైప్స్ కవర్ చేసిన తర్వాత రేపు నుంచి మనం ప్రింట్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ వస్తాను. నేను మీరు ఈలోపు బ్రేక్ తీసుకొని నెక్స్ట్ మనం డేటా టైప్స్లోకి మూవ్ అవ్వచ్చు. మీరు ఏదన్నా వాటర్ తాగాలనుకుంటే వెళ్ళి తాగేయచ్చు, ఇంకేదన్నా టీ తాగాలన్నా సరే తాగేయచ్చు. కానీ 10 మినిట్స్, ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ తర్వాత వచ్చేయండి. ఈలోపు సార్ ఫీడ్బ్యాక్ ఫామ్ పెడతారు. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఏదో ఫీడ్బ్యాక్ ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు కావాల్సిన ఫామ్స్ ఏవో రిక్వెస్ట్ పెట్టుకోండి, సార్ లింక్స్ పెడతారు, అది ఫిల్ చేసేయండి. ఎందుకంటే మీ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు మా డేటాతో మీరు ఏం చేసుకుంటారని, బికాస్ ఇట్ ఈస్ కండక్టెడ్ బై ఏపీఎస్ఎస్ డీసీ అండ్ దీంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇంకా క్రియేట్ చేయలేదు, రేపు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే 3 డేస్ తర్వాతే హూ ఆర్ కమింగ్ ఇంట్రెస్టింగ్, ఎవరు ఇంట్రెస్టింగ్గా ఎవరు వస్తున్నారు అనేది మాకు తెలుస్తుంది. అటెండెన్స్ ఫిల్టర్ చేసుకుంటే వాళ్ళకి మీ నెంబర్స్, దానికి కూడా ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్లో యాడ్ అయిపోతుంటాయి అన్నమాట నెంబర్స్. ఆ ఫీచర్ మాకు ఉంటుంది. ఓకే, దీనికి మీరేమి కంగారు పడకండి. స్టూడెంట్స్ నొక్కరాజు 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి, స్టూడెంట్స్ నేను చాట్ బాక్స్లో మీకు 2 ఫీడ్బ్యాక్ ఫామ్ చెప్పాను, చూడండి ఒకసారి. ఒకటేమో వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్, ఒకటేమో డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్. ఆ రెండు ఫిలప్ చేయాలి. ఓకే, మ్యాండేట్ అనమాట రెండు. ఆ రెండు ఫిలప్ చేస్తే మీరు ఎవరెవరు ఫిలప్ చేస్తారని నేను ఇక్కడ కౌంట్ చేస్తాను. మనకు తెలుసు కదా, మాకు మన రూల్స్ తెలుసు కదా, అటెండెన్స్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది, ఫీడ్బ్యాక్ ఫామ్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇవి రెండు డైలీ ఉండాలి. సో అప్పుడు మాత్రం ఫైనల్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఓకేనా, ప్రతి ఒక్కరు ఫిలప్ చేయాలండి. ఎవరు ఫిలప్ చేయలేదు ఇక్కడ మాకు రెస్పాన్సెస్ తెలిసిపోతాయి. సో ఫైనల్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ కాదు, మేము ముందుగానే చెప్పాం. సేమ్ ప్రాసెస్ లిటరసీలో కూడా ఫాలో అయ్యాం, లిటరసీ ఎవరైనా వచ్చిండో తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, ఫైనల్గా ఎగ్జామ్ అయిపోతే మీకు సర్టిఫికేట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ముందు ఎగ్జామ్ తర్వాత అండి, ముందు మీరు క్లాసెస్ వినండి. 40 అవర్స్ మాడ్యూల్ కదా, నేనేగా స్టార్ట్ అయ్యింది. ఓకే, త్వరగా ఫిల్అప్ చేయండి. వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్, తర్వాత డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్. ముందు కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు కానీ వీలు కాలేదు అంటే 4 o'clock అలా ఫిల్అప్ చేయండి. ఓకే, రెండు ఫిల్అప్ చేయాలి. వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్, తర్వాత డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్, రెండు ఫిలప్ చేయాలి. ఓహో, రిజిస్ట్రేషన్ ఫామ్ ఎవరికైనా కావాలా? కొత్తగా ఎవరైనా వచ్చారండి ఈరోజు? ఎవరన్నా ఇక్కడ కొత్తగా వస్తే ఫిలప్ చేయాలండి. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ నేను ఇచ్చానండి. ఓకే, ఒక్క నిమిషం, నేను ఫీడ్బ్యాక్ ఫామ్ అందులో ఫిలప్ చేయండి. సో మీన్వైల్ నేను రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఇస్తాను. ఒక్క నిమిషం, ఐ మీన్ ఆల్రెడీ మీరు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఉంటారు. సో అది ఓవరాల్ అన్ని కోర్సెస్ కండి, బట్ ఇక్కడ నేను ఇచ్చేది కన్ఫర్మేషన్ ఫామ్ అండి. ఓకేనా, ఇది అందరూ ఫిలప్ చేయాలి. ఇది ఇక్కడ ఓన్లీ క్లాసెస్కి వచ్చిన వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయగలరు. డైలీ ఎవరు వస్తున్నారు రావట్లేదు అని చెప్పేసి మేము చూస్తున్నాము. ఒక నిమిషం, కన్ఫర్మేషన్ ఫామ్. యా, ఓకే, థ్యాంక్స్ సార్. నేను ఒకసారి గ్రూప్లో పెట్టాను చూడండి, కన్ఫర్మేషన్ ఫామ్ అని చెప్పేసి.
వేణుగోపాల్ ట్రైనర్ అండ్ అబ్జర్వర్ అనే నేమ్ నుంచి వచ్చింటుంది, అది ఫిలప్ చేయండి. ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తే వదిలేసేయండి అండి, అంటే మీరు ఫిలప్ చేసినట్లు అనమాట అర్థం. యా ఓకే ఓకే, కన్ఫర్మేషన్ ఫామ్ కూడా రెడీ చే ఫిలప్ చేసేసేయండి. ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తే నో ప్రాబ్లం అండి, మీరు ఆల్రెడీ ఫిలప్ చేశారు. వాట్సాప్ కి లింక్స్ కాదు, గూగుల్ ఫామ్ రేపు ఇస్తానండి. నిన్న ఈరోజు నేను ఒకసారి టాలీ చేస్తాను ఎవరో రెగ్యులర్ గా ఉన్నారని చెప్పేసి, ఓకేనా? దాన్ని బట్టి రేపు ఇస్తానండి వాట్సాప్ ఫామ్. రెండు సేమ్ ఫామ్స్ అండి, కాకపోతే రెండు డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తాయండి. మీకు అక్కడ ఉండే ఆప్షన్స్ సేమేనండి, వీక్లీ ఫామ్ లో, డైలీ ఫామ్ లో, ఫీడ్బ్యాక్ ఫామ్, రెండు ఆప్షన్స్ కూడా సేమే ఉండేది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సార్ దగ్గరికి ఒక్కొక్కటి వెళ్ళిపోద్దంట, వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకళ్ళ దగ్గరికి వెళ్తుంది, రెండు వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అనమాట. సో రెండు ఫిలప్ చేయాల్సిందే మీరు, ఓకేనా? ఎందుకంటే మేము హై లెవెల్లో మానిటర్ చేస్తున్నామండి ఇవి, ఈ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, ఓకేనా? చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్ మేము మానిటర్ చేస్తున్నాము. కృష్ణ సిఆర్డి అంటే ఓకే, సిఆర్డి అంటే సిఆర్డి పెట్టి, నాన్ సిఆర్డి అంటే కృష్ణ పెట్టేసేయండి, ఓకేనా? ఐ వాంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చాను కదా ఇప్పుడే, ఒకసారి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నాను చూడండి. అదేనండి కన్ఫర్మేషన్ ఫామ్ అని ఉంటుందండి, ఓకేనా? ఒకవేళ ఫీడ్బ్యాక్ ఫిల్అప్ ఆయన అవ్వట్లేదు అంటే మీరు ఏం చేస్తారు, రిఫ్రెష్ చేయండి, సరిపోతుంది. చూడండి నేను ఫామ్ పెట్టాను చూడండి, రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టాను చూడండి. యా అదింతేనండి, కన్ఫర్మేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ ఒకటేనండి. యూట్యూబ్ లింక్ ఇప్పుడే కాదండి, మీకు రెగ్యులర్ గా వస్తే ఇస్తామండి తర్వాత యూట్యూబ్ లింక్స్. యా ట్రై చేస్తామండి 10th October. ఓకే కృష్ణాలో ఒక పార్ట్ అండి సిఆర్డి అనేది, మేము నార్మల్ గా అలా డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే త్వరగా ఫిలప్ చేసేసేయండి. ఫార్టీ అవర్స్ మాడ్యూల్ ఉంది, ఎందుకు చాలా ఉంది కదా, బేసిక్స్ ఆఫ్ పైథాన్ అంటే చాలా ఉంది దాంట్లో చెప్పుకోవడానికి. డేటా టైప్స్ ఉంది, తర్వాత ఆపరేటర్స్ ఉన్నాయి, ఆపరేటర్స్ తర్వాత వచ్చేసి మన కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, తెలుసు కదా, ఇఫ్ లూప్స్, తర్వాత అవన్నీ ఉన్నాయి కదా, ఇఫ్ ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఉన్నాయి కదా. తర్వాత వచ్చేసేసి మళ్ళీ మీ ఫంక్షన్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి, ఓకే, డెకరేటర్స్, జనరేటర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకని 40 అవర్స్ మాడ్యూల్ పెట్టడం జరిగింది. మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ లూప్స్ వరకు సార్ చెప్తారు, ఫంక్షన్స్ దగ్గర నుంచి నేను చెప్తానండి, ఫంక్షన్స్ డెకరేటర్ జనరేటర్స్ అక్కడ నుంచి నేను తీసుకుంటాను క్లాసు. మీరు సిఆర్డి అంటే సిఆర్డి పెట్టండి అండి, నాన్ సిఆర్డి అంటే నాన్ సిఆర్డి పెట్టండి, దాంట్లో డౌట్ ఏముంది? మీ రీజియన్ తెలుస్తుంది కదా మీరు ఏ రీజియన్ లో ఉంటారని. ఓకే ఓకే అండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన కోర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీకు రేపు ఫామ్ ఇస్తాను, మాక్సిమం వితిన్ 2 డేస్ లో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేపిస్తాను. కృష్ణాని పెట్టేసేయండి, మీకు తెలియదండి మీ ఏరియాస్ ఏనని. యా అందరు ఫిలప్ చేశారా ఫీడ్బ్యాక్ ఫామ్? నాకు ఇక్కడ రెస్పాన్సెస్ ఓన్లీ 140 వచ్చాయండి ఇక్కడ, బట్ క్యాండిడేట్స్ మట్టికి 290+ ఉన్నారు. మనోజ్ గారు థ్యాంక్స్ సార్. మీరు సిఆర్డి అండి ఏంటి, నాన్ సిఆర్డి అండి ఏంటి, వెళ్ళి గూగుల్ ట్రై చేసుకోండి, ఓకేనా? మీకు అది కూడా తెలియదండి క్యాపిటలిజం గురించి. సబ్మిట్ కావట్లేదండి, రీఫ్రెష్ చేయండి ఫామ్, రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది.
నౌకరాజు మ్యూట్ అయిందా? ఒక నిమిషం అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకేనా సార్? చూడు ఏనా అయింది. ఓకే ఓకే స్టార్ట్ చేసేసి. ఓకే దెన్ గైస్, హలో, అందరూ రెడీ ఉన్నారు కదా? ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామంటే పైథాన్ యొక్క థియరీ పార్ట్ నేర్చుకున్నాం, అండ్ పైథాన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది నేర్చుకున్నాం, వేరియబుల్స్ ఐడెంటిఫైర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, కీవర్డ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, కీవర్డ్స్ని ఎలా యాక్సెస్ చేయాలో నేర్చుకున్నాం, ఐడెంటిఫైర్ని ఎలా రాయాలో ఎలా ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఐడెంటిఫైర్స్ అయిపోయింది, కీవర్డ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు డేటా టైప్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. అంటే పైథాన్లో ఉండే డేటా టైప్స్ ఏంటి, డేటా టైప్స్ అంటే ఫస్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. జనరల్గా డేటా టైప్స్ అంటే ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటాస్ ఏమేమి ఉంటాయి ఎవరన్నా చెప్తారా? టైప్స్ ఆఫ్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. రైట్ రైట్, ఇంట్, ఫ్లోటు, ఇలా చాలా ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ ఇచ్చి నేను కొంచెం క్లారిఫై చేస్తాను. నేను మీకు ఇందులో చాలా రకాలైన డేటా టైప్స్ ఉంటాయి. సో ఆ డేటా టైప్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం అన్నమాట. షెల్, వేర్ ఇస్ మై షెల్? సో ఒక్క నిమిషం ఉండండి, నేను మొబైల్లో అవుతుందో చూడాలి ఇది ఫస్ట్. డేటా టైప్స్ మొబైల్లో అయితే నాకు మీకు కూడా ఈజీగా ఉంటుంది. నేను ఏం చేసినా సరే మొబైల్లో చేస్తానండి. మీరు ల్యాప్టాప్స్లో ఉన్న వాళ్ళు ఐడిఎల్ఈలో కూడా చేసుకోవచ్చు. ఒకరోజు ల్యాప్టాప్లో, ఒకరోజు మొబైల్లో చేస్తూ ఉంటాను. ఎందుకంటే బికాస్ ఇద్దరికి ఇంపార్టెంట్ కాబట్టి. ఇది ఐడి సిస్టమ్ ఉన్న వాళ్ళు ఐడిఎల్ఈలో చేసుకోండి, మొబైల్స్ ఉన్న వాళ్ళు మొబైల్లో చేసుకోండి. ఈ రోజు అయితే మొత్తం అంతా కూడా నేను మొబైల్లోనే చెప్దామని ఫిక్స్ అయ్యాను. రేపటి నుంచి మనం ఐడిఎల్ఈలో చేసుకోవచ్చు. నేను ఐడిఎల్ఈలో ఏ ప్రోగ్రామ్ అయితే చేస్తానో ఆ ప్రోగ్రామ్లన్నీ కూడా మీరు మొబైల్లో సేమ్ ఈ రోజు ఎలా అయితే చెప్పానో అలా చేసుకోండి. ఓకే అవుతుందండి. ఓకే, ఇది నేను షేర్ ఇవ్వను, నేను నా సెల్ ఫోన్ స్క్రీన్ షేర్ ఇస్తాను నేను. ఓకే, ఎవరో చేతులు హ్యాండ్ రైజ్ చేశారు. మచ్చా ప్రవీణ్, ఈజీ మచ్చా ప్రవీణ్ అండ్ హర్షిణి చౌదరి, వాట్స్ యూర్ ప్రాబ్లం? మీరు టైప్ చేయండి ఒకసారి చాట్ బాక్స్లో, తొందరగా ఆన్సర్ చెప్పేసి మనం కాల్ స్టార్ట్ చేయాలి. ఓకే ఫైన్, ఏదో అడిగినట్టున్నారు. నెక్స్ట్ స్క్రీన్, నా స్క్రీన్ షేర్ ఇస్తున్నా. ఇక్కడ మనకి ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి అనేది చూద్దాం మనం. ఓకే, ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఏంటంటే నంబర్ డేటా టైప్స్ అనాలి మనం. అంటే ఇంటిజర్, ఫ్లోటు ఇవి కాకుండా నంబర్ డేటా టైప్స్ అని అంటారు అన్నమాట. ఈ నంబర్ డేటా టైప్స్లో ఏముంటాయి, ఈ నంబర్ డేటా టైప్స్లో ఏముంటాయంటే ఫస్ట్ది ఏమన్నాం మనం, నంబర్ డేటా టైప్స్. ఇక్కడ నేను హ్యాష్ పెట్టానంటే అర్థం ఏంటంటే అండి, అది కమెంట్ లైన్ అన్నమాట, అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. హ్యాష్ పెట్టి నంబర్ డేటా టైప్స్ అని నేను టైప్ చేస్తున్నా. అంటే ఇక్కడ హ్యాష్ పెట్టానంటే దాని హ్యాష్ పెట్టానంటే దాని అర్థం ఏంటంటే ఇది ఈ లైన్ ఏదైతే నేను ఇప్పుడు టైప్ చేశానో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. హ్యాష్తో స్టార్ట్ చేసి హ్యాష్తో ఎండ్ చేసాను, ఇది ఇలా హ్యాష్ పెట్టానంటే ఆటోమేటిక్గా ఆ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే కమెంట్ లైన్ అని చెప్పచ్చు మనం. ఓకే, డబుల్ స్లాష్లు కాదు హ్యాష్. సిలో అయితే డబుల్ స్లాష్లు ఉంటాయి, మనకి పైథాన్లో అయితే హ్యాష్ ఉంటుంది అన్నమాట. సో హ్యాష్ అనేది కమెంట్ లైన్ కింద ఉపయోగిస్తారు జనరల్గా. ఓకే నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నంబర్ డేటా టైప్స్లో ఫస్ట్ ఏంటి, ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చి మనం ప్రోగ్రామ్లో
డేటా టైప్ ఏంటి, అది ఆ వేరియబుల్లో ఉన్న ఆ టూ అనేది ఏ డేటా టైప్ తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్ ఏంటి, అక్కడ నేను టూ అనేది ఏ వేరియబుల్ సేవ్ చేశానండి, అది ఏ అనే దాంట్లో సేవ్ చేస్తాను కాబట్టి ఏ అని ఇచ్చి మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ టైప్ ఆఫ్ ఏ అంటే కూడా వస్తుంది, కాకపోతే ఏంటంటే ప్రింట్ అంటే ఏంటంటే అవుట్పుట్ అనమాట. అంటే మన ఏదైతే రిజల్ట్ ఇచ్చామో దానికి తగిన రిజల్ట్, ఇన్పుట్ ఇచ్చామో దానికి తగిన రిజల్ట్ని ప్రింట్ చేయమని చెప్పాలి మనం. సో ప్రింట్ అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్, టైప్ ఆఫ్ ఏ అనేది ఏంటంటే ఆ ఏ అనేది ఏలో ఉన్న టూ ఏ డేటా టైప్ చెప్పడానికి ఉపయోగించే ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. టైప్ ఆఫ్ ఏ అని పెట్టాం, వస్తే ఏమొచ్చింది, క్లాస్ ఇంట్ అని చెప్పేసి వచ్చిందండి. క్లాస్ ఇంట్ అంటే అర్థం ఏంటి, ఇంటిజర్ అని. ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ అంటే అర్థం ఏంటంటే పాయింట్స్, అంటే 22.50 అలా పాయింట్లు లేకుండా రౌండెడ్ వాల్యూ ఉండాలి. 1, 2, 3, 4 ఇంకా చెప్పండి హోల్ నంబర్స్ అన్నట్టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలాగ పాయింట్లు లేకుండా, అంటే ఫ్రాక్షన్ పార్ట్ లేకుండా ఓన్లీ రౌండెడ్ వాల్యూ ఉంటే దాన్ని ఇంటిజర్ పార్ట్ అని చెప్పేసి అని అంటాం. ఇది అందరికీ తెలుసు, బట్ ఏంటంటే కొంచెం క్లారిఫికేషన్ కోసం. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 2.5 అని ఇచ్చాను, నేను ఏ ఈక్వల్ టు 2.5 కామా ఇవ్వకండి 2.5. సో 2.5 వేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చింది, క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. ఫ్లోట్ అంటే ఏంటంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూ, ఇక్కడ ఈ ఫ్రాక్షన్ పార్ట్తో అంటే రౌండెడ్ నెంబర్తో కలిపి ఫ్రాక్షన్ పార్ట్ ఉంటే దాన్ని, ఓకే ఆ ఫ్రాక్షన్ పార్ట్ ఉంటే దాన్ని ఫ్లోట్ అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఫ్రాక్షన్ పార్ట్ ఉండదు. నెక్స్ట్ ఇది ఇది అయిపోయింది, ఇది ఇంటిజర్ అయిపోయింది ఫ్లోట్ అయిపోయింది. తర్వాత ఒక్క నిమిషం, ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ ఇస్తాను. ఓకే ఇక్కడ 2.5 అని ఇచ్చారు కదండి, ఈ 2.5 అనే వాల్యూ ఏంటంటే ఫ్లోట్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు ఇది ఆ నంబర్ డేటా టైప్లో ఇది రెండోది. ఇప్పుడు ఇంకోటి 2+5j, ఓకే ఇక్కడ క్లాస్ కాంప్లెక్స్ అని చెప్పేసి వచ్చింది. చూసారా కాంప్లెక్స్ అంటే అర్థం, కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉంటుందో అదనమాట. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్, ఆ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఉంటే కనుక ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు 2+5j. 2+5j అంటే ఇక్కడ 2 అనేది ఏంటంటే రియల్ పార్ట్, 5j అంటే ఇమాజినరీ పార్ట్. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఈ ఏ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ 2+5j అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు కలిపితే మనం కాంప్లెక్స్ పార్ట్ అని చెప్పేసి అనమాట, రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. ఓకే నెక్స్ట్ ఇది ఇంటీజర్ పార్ట్లో ఇంకొక డేటా టైప్. ఇప్పుడు ఇప్పుడు నంబర్ సిస్టమ్స్లో మూడు అయినాయి, ఏమైనాయి, ఇంటిజర్, ఫ్లోటు, ఇంకేంటంటే ఇంటిజర్, ఫ్లోటు, కాంప్లెక్స్ అయింది. ఇప్పుడు మనం ఇంకొక డేటా టైప్ ఉంటుంది, అదేంటంటే ఇంటిజర్ ఫ్లోటు కాంప్లెక్స్ కాకుండా ఇంకోటి ఉంటుంది, అదేంటి అనేది ఎవరన్నా గెస్ చేస్తారా? సో అవి లిస్ట్ పోలార్ అవి కాదు. ఓకే
ఇందులో ఏంటంటే జీరో ఇక్కడ మనం నిన్న బైనరీ ఆక్టల్ డెసిమల్ అని చెప్పేసి చెప్పుకున్నాం గుర్తుందా బైనరీ ఆక్టల్ డెసిమల్ ఆ ఆక్టల్ బైనరీ అక్కడ బైనరీ ఆక్టల్ హెక్సాడెసిమల్ డెసిమల్ ఇవన్నీ కూడా ఏంటి ఇవి కూడా ఇంటిజర్ ఇవన్నీ కూడా ఇంటిజర్ పార్ట్స్ అన్నమాట సో జీరో ఓ వన్ జీరో అంటే జీరో ఓ అంటే ఏంటంటే ఓ అంటే ఆక్టల్ అనమాట సింపుల్గా చూడండి జీరో బి అంటే బైనరీ అని వన్ జీరో అని పెట్టి ప్రింట్ టైప్ ఆఫ్ ఏని రన్ చేస్తే చూడండి ఏమొస్తుందో ఇక్కడ చూడండి క్లాస్ ఇంట్ అని చెప్పేసి వచ్చింది చూసారా ఇక్కడ క్లాస్ ఇంట్ అంటే అర్థం ఏంటంటే బులియన్ కాదండి మీకు బులియన్ అనేది అది వేరేది వస్తుంది అది మీకు నేను చెప్తాను మీకు సో ఫస్ట్ వరుసగా నీట్గా నేర్చుకోండి క్లాస్ ఇంట్ అని చెప్పేసి వచ్చింది అంటే ఇక్కడ బైనరీ ఆక్టల్ హెక్సాడెసిమల్ ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ కూడా బైనరీ ఇది ఇంటిజర్కి సంబంధించిన డేటా టైప్స్ అన్నమాట ఇంటిజర్ ఫ్లోట్ కాంప్లెక్స్ అండ్ బైనరీ ఆక్టల్ హెక్సాడెసిమల్ ఇవన్నీ కూడా ఇంటిజర్ డేటా టైప్స్ ఓకే నంబర్ డేటా టైప్స్లో చెప్పేసుకున్నాం ఇంటిజర్ ఫ్లోట్ ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి స్ట్రింగ్ డేటా టైప్స్లోకి వెళ్తాం అన్నమాట స్ట్రింగ్ అంటే ఏంటంటే సిరీస్ ఆఫ్ లెటర్స్ అంటే ఒక చైన్ ఆఫ్ లెటర్స్ వరుసగా ఒకదాని పక్కన ఒక లెటర్స్ పేర్చి ఉంటే దాన్ని స్ట్రింగ్స్ అంటాం ఈ స్ట్రింగ్ని రిప్రజెంట్ చేయాలంటే ఏ లెటర్ అయినా సరే రెండు కొటేషన్స్ అంటే సింగిల్ కొటేషన్స్ అంటారు దీన్ని చూడండి పైథాన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సింగిల్ కొటేషన్స్ పెట్టినా సరే డబల్ కొటేషన్స్ పెట్టినా సరే యాక్సెప్ట్ చేస్తుంది సో దానివల్ల ఏంటంటే జనరల్గా మనం సి లాంగ్వేజ్లో మనం ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు డబల్ కొటేషన్స్ ఇస్తేనే తీసుకుంటుంది సింగిల్ కొటేషన్స్ ఇవ్వదు సో అప్పుడు మనం డబల్ కొటేషన్స్ ఇవ్వడానికి ఏం చేయాలి జనరల్గా షిఫ్ట్ పట్టుకొని ఆ డబల్ కొటేషన్ క్లిక్ చేయాలి అదే పైథాన్లో సింగిల్ కొటేషన్ సపోర్ట్ ఏదైతే ఉందో దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ షిఫ్ట్ పట్టుకునే ఇది తగ్గుద్ది సో టైం అనేది కొంత సేవ్ అవుద్ది సో సింగిల్ కొటేషన్ నేను ఇస్తున్నాను చూడండి ఇలా సింగిల్ కొటేషన్ ఇచ్చి పైథాన్ ఆన్లైన్ క్లాస్ పైథాన్ ఆన్లైన్ క్లాస్ అని ఇచ్చాను నేను అంటే రెండు కొటేషన్స్ మధ్యలో ఇచ్చాను మీరు గుర్తించండి అది రెండు కొటేషన్స్ మధ్యలో ఇచ్చే పైథాన్ ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి రెండు కొటేషన్స్లో ఇచ్చాను సో కొటేషన్స్లో ఇచ్చిన తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ వాల్యూ ఏంటని ఆ డేటా టైప్ ఏంటనేది మనకి వస్తుంది అన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే క్లాస్ ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ డేటా టైప్ అంటే క్యారెక్టర్ డేటా టైప్ అని చెప్పేసి వచ్చిందనమాట ఇక్కడ మీరు గమనించాల్సింది ఇది అంటే ఇది వన్ ఆఫ్ ద డేటా టైప్ ఇన్ పైథాన్ అనమాట సో స్ట్రింగ్ డేటా టైప్ అయిపోయింది స్ట్రింగ్ డేటా టైప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనరల్గా మనకు తెలిసిన నెంబరు స్ట్రింగ్స్ సి లాంగ్వేజ్ అన్నిట్లో నేర్చుకుంటాం పైథాన్లో అడిషనల్గా వచ్చే డేటా టైప్స్ ఎక్స్ట్రా డేటా టైప్స్ ఏంటంటే ఇక్కడ లిస్ట్ డేటా టైప్స్ అని చెప్పేసి లిస్ట్ కొత్త మీకు కొత్తగా పరిచయమయ్యే డేటా టైప్ ఏంటంటే లిస్ట్ అనమాట సో లిస్ట్ అనేది అర్థం ఏంటంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం అనమాట మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటే అందులో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు జనరల్గా మ్యూటబుల్ అంటే చేంజబుల్ ఎడిటబుల్ ఆర్ వీ కెన్ చేంజ్ ద వాల్యూస్ అట్ ఎనీ టైం ఇక్కడ ఈ లిస్ట్ని మనం దేనికి వాడతాం జనరల్గా ఇప్పుడు ఇందాక మనం ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాం లేదా ఏ ఈక్వల్ టు 2.5 తీసుకున్నాం ఏ ఈక్వల్ టు 2+3j తీసుకున్నాం ఏ ఈక్వల్ టు ఏదో బైనరీ వాల్యూ తీసుకున్నాం అంటే ఎట్ ఏ టైం ఏదో ఒక డేటా టైప్ తీసుకున్నాం కానీ మల్టిపుల్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, పైథాన్ ఆన్లైన్ క్లాస్ అలా తీసుకోలేదు కదా సో అలాగ మల్టిపుల్ డేటా టైప్స్ని ఒకేసారి యాక్సెస్ చేయాలనుకుంటే మనం లిస్ట్ అనే కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళచ్చు అనమాట ఈ లిస్ట్ని రిప్రజెంట్ చేయాలంటే ఎలా అంటే ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదండి స్క్వేర్ బ్రాకెట్స్ని ఉపయోగించుకొని ఉంటాయి చూడండి ఇక్కడ 1, 2.4, 3+4j, పైథాన్ కొటేషన్స్లో నేను ఇచ్చాను చూడండి
పైథాన్ కామా ఓకే ఇలా నేను మొత్తం ఇప్పుడు దాకా మనం చేసిన ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న డేటా టైప్స్ అన్ని ఇచ్చాను సో ఈ డేటా టైప్స్ కోసం నేను ఇంకా లిస్టుల కోసం లోతుగా తర్వాత చెప్తాను ఈ రోజుకి అయితే మనం ఈ రోజుకి మనం నేర్చుకునేది ఏంటంటే అసలు ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయనేది మనం ముందు క్లియర్గా తెలుసుకోవాలి సో ఓకే ఇప్పుడు ఇది ఎర్రే కదండి ఎర్రే ఉంటే అది వేరేది అది నేను చెప్తాను ఇక్కడ నేను టైప్ చూస్తే క్లాస్ లిస్ట్ అని ఇచ్చారు చూసారా క్లాస్ లిస్ట్ అని ఇచ్చారనమాట లిస్ట్ ఈ లిస్ట్ అంటే ఏంటంటే నెంబర్ సిరీస్ ఆఫ్ డేటా టైప్స్ ఒకదానితో ఒకటి కామాతో సెపరేట్ చేశాను ఇక్కడ లిస్ట్ అంటే ఏంటంటే ఎనీ టైం మనం ఇప్పుడు ఇక్కడ పైథాన్ తీసేసి మనం వేరే ఏదైనా డేటాని దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు ఇన్ ఫ్యూచర్ మీకు ప్రోగ్రామింగ్లో రియల్ లైవ్ ప్రోగ్రామింగ్లో మీకు అక్కడ చూపిస్తాను నేను ఓకే ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే లిస్ట్ అని వచ్చింది ఇది మ్యూటబుల్ అంటే మార్చేది ఇప్పుడు నేను లిస్ట్ తర్వాత ఇంకోటి ఉంటాయి టపుల్స్ TUPLE టపుల్ టపుల్ అంటే క్వశ్చన్స్ అన్నీ చివరిని అడుగుతారు కానండి ఫస్ట్ ఇది చెప్పేనివ్వండి ఎంతో సేపు లేదు అయిపోతుంది సేమ్ ఇప్పుడు టపుల్ అంటే అర్థం ఏంటంటే స్ట్రింగ్ లాగే ఇప్పుడు లిస్ట్ లాగే టపుల్ అనమాట కాకపోతే లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటంటే టపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే లిస్ట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే ప్రతిసారి మనం వాల్యూస్ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం లిస్ట్ అనేది ఉపయోగిస్తాం ప్రతిసారి మనం వాల్యూస్ ఒకసారి వాల్యూస్ ఎంటర్ చేస్తే మనం ఆ వాల్యూని మార్చకుండా ఉండాలంటే కనుక దాన్ని మనం అప్పుడు మనం సేమ్ టపుల్కి వెళ్తాం అనమాట ఈ టపుల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రౌండెడ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదండి ఇక్కడ మీరు చూసుకున్నారు కదా రౌండెడ్ బ్రాకెట్స్ ఆ రౌండెడ్ బ్రాకెట్స్ని మనము ఎంటర్ ఆ రౌండెడ్ బ్రాకెట్స్ని ఎంటర్ చేస్తే మనకి టపుల్ అనేది క్రియేట్ అవుతుంది ఈ టపుల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి డేటా ఎంటర్ చేస్తే మళ్ళీ దాన్ని మార్చడానికి కుదరదు అనమాట టపుల్లో డేటాని ఎట్టి పరిస్థితుల్లో మార్చడం సో దానివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా పాస్వర్డ్స్ని గట్టా ఈ టపుల్స్ని ఉపయోగించి జనరల్గా క్రియేట్ చేస్తారనమాట ఎందుకంటే అది మనం తప్పితే కానీ వేరే వాళ్ళు మార్చుకుని ఉండడం కోసం ఆ టపుల్స్ అనేది అట్లా పెడతారు ఓకే ఓకే ఫైన్ సింగిల్ కోడ్స్ అనేది తీసుకొచ్చండి డబుల్ కోడ్స్ అనేది తీసుకొచ్చండి ఫర్ యువర్ మోర్ క్లారిఫికేషన్ ఇది నేను రన్ చేస్తాను చూడండి ఇక్కడ రన్ చేస్తే ఇక్కడ చూసేయండి క్లాస్ టపుల్ అని వచ్చింది TUPLE టపుల్ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఓకే main.py ఇప్పుడు లిస్టులు చూసేసుకున్నాం టపుల్స్ చూసేసుకున్నాం ఆ తర్వాత ఇంకొక టైప్ ఉంది అదేంటంటే అది ఓకే A=, నేను ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టానండి అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాను నేను ఇక్కడ మీరు సింగిల్ కోటేషన్స్ ఇచ్చారని చెప్పేసి మీరు కొంతమంది ఫీల్ అవుతారు కాబట్టి నేను ఇప్పుడు డబల్ కోటేషన్స్ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ పైథాన్కి ముందు నేను సింగిల్ కోటేషన్ ఇస్తే ఎండింగ్లో కూడా సింగిల్ కోటేషన్ ఇవ్వాలి డబల్ కోటేషన్ ఇస్తే డబల్ కోటేషన్ ఇవ్వాలి అంతేగాని కొంతమంది తెలివైన మేధావులు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏమో సింగిల్ కోటేషన్ చివరాకరణేమో డబల్ కోటేషన్ ఇచ్చి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అని చెప్తారు నేను రెండు యాక్సెప్ట్ చేస్తాయంటే అర్థం ఎయిదర్ ఇది కానీ అది కానీ ఫస్ట్ లాస్ట్ ఒకటే ఉండాలని ఓకే ఇప్పుడు ఇలా ఈ పెరాన్సిస్లో ఇలా ఈ పెరాన్సిస్లో ఇచ్చే డేటా టైప్ ఏంటంటే సెట్ డేటా టైప్ సెట్ అంటే ఏంటంటే మనం యూనియన్ ఫంక్షన్స్ గట్టా చేస్తాం కదా యూనియన్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు యూనియను ఇంటర్సెక్షను ఇలాంటి సమ్మింగ్ ఇలాంటి ఆపరేషన్ చేస్తాం కదా వెన్ డయాగ్రామ్స్తో మనం చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ సెట్ ఆపరేషన్స్లోకి వస్తాయి ఇది కూడా వన్ ఆఫ్ ద డేటా టైప్స్ ఇన్ పైథాన్ దీన్ని రన్ చేస్తే చూడండి క్లాస్ సెట్ అని చెప్పేసి వచ్చింది గుర్తుందో చూసారు అక్కడ క్లాస్ సెట్ సెట్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆర్డర్లో పెట్టేది లేదా వెన్ డయాగ్రామ్ ఆపరేషన్స్ చేసే ఒక డేటా టైప్ అన్నమాట ఇది ఒక రకమైన డేటా టైప్ ఓకే ఇప్పటికి మనం పైథాన్లో ఉన్న మేజర్ డేటా టైప్స్ అవన్నీ కూడా మొత్తం అన్ని చెప్పడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే ఫ్రోజన్ సెట్ అయిపోయింది కదా ఫ్రోజన్ సెట్
ఇక్కడ కూడా సింపుల్ అంటే సెట్ అంటే ఏంటంటే మ్యూటబుల్ ఇక్కడ సెట్లో కూడా మనం డేటాని మార్చుకోవచ్చు కానీ ఇక్కడ ఇప్పుడు సపోజ్ దీన్ని ఏ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని తీసుకొని ఒక సెట్ని తీసుకున్నాను నేను ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని చెప్పేసి అని ఇచ్చాను అనమాట అంటే ఫ్రోజన్ సెట్ అని నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఫ్రీజ్ అంటే ఎలాగైతే అలా ఉండిపోతుందో ఆ డేటా ఇంకా ఎక్కడ ఉండిపోతుంది దాన్ని మనం మార్చడానికి కుదరదు అంటే ఇప్పుడు టపుల్స్ టపుల్స్ అయితే స్వతహాగా దానికి ఉన్న నేచర్ ప్రకారం ఇమ్యూటబుల్ అయిపోయినాయి లిస్ట్కి ఇమ్యూటబుల్ నేచర్ లేదు మ్యూటబుల్ కాబట్టి మారుస్తూ ఉంటాయి ఈ ఫ్రోజన్ సెట్ అనేది ఏంటంటే ఇక్కడ ఫ్రోజన్ సెట్ అనేది ఎంటర్ చేసినప్పుడు ఆ సెట్ అంతా కూడా ఇమ్యూటబుల్ అవుద్ది అనమాట ఓకే ఇక్కడ చూసండి రన్ చేస్తే క్లాస్ ఫ్రోజన్ సెట్ అంటే అది ఇంకా ఆ సెట్ని మనం కదపలేము అనమాట ఈ సెట్స్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను నా వాయిస్ క్లియర్గా లేదండి వస్తుంది సో చాలామంది ఉందన్నారు కాబట్టి సో నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటే చూసుకోండి ఏం ప్రాబ్లం లేదు అంత కావాలంటే మీకు వీడియో కూడా వస్తుంది సో ఓకే ఫ్రోజన్ సెట్ అనేది చేసాం ఫ్రోజన్ సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు డిక్షనరీ టైప్ నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే డిక్షనరీ డేటా టైప్స్ ఉంటాయన్నమాట డిక్షనరీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక కీ వాల్యూ ఉంటుంది ఒక కీ ఉంటుంది అంటే ఒక లాక్ అండ్ కీ కాంబినేషన్ ఎట్లా అయితే ఉంటుందో డిక్షనరీ డేటా టైప్ అంటే అర్థం ఏంటంటే లాక్ అండ్ కీ కాంబినేషన్ అట్లా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు సపోజ్ డిక్షనరీ డేటా టైప్ని రిప్రజెంట్ చేయడానికి కూడా ఫ్లవర్ బ్రాకెట్ని ఉపయోగిస్తాం కాకపోతే ఇక్కడ ఎలా ఉపయోగిస్తామంటే సమ్ ఏం పెడతామంటే సమ్ రవి అని చెప్పేసి రవి అనేది ఒక స్ట్రింగ్ అంటే అదొక కీ అనమాట రవి అనేది కీ దానికి కొటేషన్స్ కాలమ్స్ పెట్టుకొని నెంబర్ ఎంటర్ చేస్తాం 1 2 3 4 5 6 7 ఓకే కామా తర్వాత హరి అని ఒకటి పెట్టాను నేను హరి అని పెట్టి వాళ్ళకి ఇక్కడ ఇతనికి ఈ నెంబర్ ఇచ్చాను సో ఏదైతే ఇప్పుడు నేను డిక్షనరీ అని చెప్పానో ఈ డిక్షనరీ టైప్ని మ్యాప్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అని చెప్పేసి అంట మ్యాప్ టైప్ ఆఫ్ డేటా టైప్ అంటే అర్థం ఏంటి మనము ఎక్కడైనా ఒక వాల్యూని తీసుకుని వెళ్ళి అక్కడ పర్టికులర్ పొజిషన్లో దాన్ని ఫైండ్ అవుట్ చేసే ఆపరేషన్స్కి ఈ డిక్షనరీస్ అనేవి జనరల్గా ఉపయోగిస్తాం ఇవి కూడా ఇన్ ఫ్యూచర్ డెప్త్లో ప్రతి డేటా టైప్ కూడా డెప్త్లో ఎలా ఉపయోగించాలనేది మీకు క్లియర్ కట్గా నేను చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే డేటా టైప్స్ ఏమున్నాయనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నా చూడండి ఇక్కడ రవి హరి అనేది ఏంటంటే కీస్ అనమాట 1 2 3 4 5 6 7 అనేది ఏంటంటే లాక్ అన్నట్టు ఆ లాక్ ఓపెన్ అవ్వాలంటే రవి అనే కీని మనం టైప్ చేస్తే కానీ అవ్వదు ఇలాంటి జనరల్గా ఎప్పుడంటే ఫోన్ బిక్ ఆపరేషన్స్ కానీ సెక్యూరిటీ లాక్స్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు కూడా ఈ డిక్షనరీస్ మ్యాపింగ్ ఫంక్షన్స్ అనేవి ఉపయోగిస్తారనమాట దీన్ని నేను రన్ చేసి చూపిస్తాను చూడండి రన్ చేస్తే క్లాస్ డిక్షనరీ అని చెప్పేసి ఒకటి ఓపెన్ అయింది సో క్లాస్ డిక్ట్ అంటే డిక్షనరీకి షార్ట్ కట్ ఫామ్ అన్నట్టు సో ఇది ఒక టైప్ డేటా టైప్ అనమాట ఇప్పటికి మనకి మేజర్ డేటా టైప్స్ అయినాయి దీంతోపాటు ఇంకా కొన్ని ఇందాకలా బులియన్ అని చెప్పేసి అన్నారు కదా బులియన్ అని చెప్పేసి కొంతమంది అన్నారు బులియన్ అంటే చూడండి చూపిస్తా ఏ ఈక్వల్ టు ట్రూ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని చెప్పేసి నేను అన్నా రన్ చేస్తాను చూడండి క్లాస్ బూల్ అని చెప్పేసి వచ్చిందా క్లాస్ బూల్ అంటే అర్థం ఏంటి బులియన్ టైప్ అని అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బులియన్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ రెండే రెండు ఉంటాయి ఏంటి ట్రూ ఆర్ ఫాల్స్ అది కూడా ట్రూ ఆర్ ఫాల్స్ చేసేటప్పుడు నేను క్యాపిటల్ లెటర్ కాకుండా స్మాల్ లెటర్ పెట్టాను అనుకోండి జస్ట్ ట్రూ నా స్మాల్ లెటర్ పెడితే అది వ్యాలిడ్ కాదు ఎందుకంటే కీవర్డ్స్ అనేవి కరెక్ట్గా ఎలా ఉన్నాయి అలాగ టైప్ చేయాలని చెప్పాను మీకు ఇందాక మనం కీవర్డ్స్ చూపించిన దాంట్లో ట్రూ అనే దగ్గర ఎలా ఉంది క్యాపిటల్ లెటర్ ట్రూ ఉంది మీకు అంతగా డౌట్ కొంటే ఏ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాను ప్రింట్ టైప్ ఆఫ్ ఏ ట్రేస్ బ్యాక్ మోస్ట్ రీసెంట్ కాల్ లాస్ట్ ఫైల్ స్ట్రింగ్ లైన్ 4 ఇన్ మాడ్యూల్ నేమ్ ట్రూ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి అని వచ్చింది అంటే ఇక ట్రూ అనేది అది స్ట్రింగో చెప్పలేదు నంబరో చెప్పలేదు అది స్ట్రింగ్ అనుకో
రెండు కొటేషన్స్ మధ్యలో పెట్టు, అది కీవర్డ్ అనుకో, స్టార్టింగ్ క్యాపిటల్ టీ పెట్టు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి మనల్ని హెచ్చరిస్తుంది అనమాట ఏది మన కంపైలర్. సో ఇప్పుడు దీన్ని బయట ట్రూ పెట్టి నేను ఇది పెడితే మనకి క్లాస్ బూల్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఫాల్స్ పెట్టి చూపిస్తా, ఫాల్స్ కూడా అంతే, స్టార్టింగ్ ఎఫ్ లెటర్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఉండి మిగతా అన్నీ స్మాల్ ఉండాలి. దీన్ని రన్ చేసుకున్నాం అనుకో ఏమొస్తుంది, ఇది కూడా బూల్ ఫంక్షన్ అని చెప్పేసి వస్తుంది అన్నమాట ఎగ్జిక్యూట్ చేస్తే. ఒక్కసారి ఇది స్లో అయినట్టుంది. సో ఇది ఇది ఇక్కడ ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఏంటంటే బూలియన్ ఫంక్షన్లోకి వస్తాయి. ఓకే, ఇక్కడ వచ్చింది చూసారా, క్లాస్ బూలియన్. ఇది ఒక ఇది ఇప్పుడు బూలియన్ ఫంక్షన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం చేసిన బైనరీ ఆపరేషన్స్ అవన్నీ కూడా ఇంటీజర్లోకి వెళ్తే బూలియన్ ఆపరేషన్స్లోకి రావు, అది మీరు కన్ఫ్యూజ్ అయితే తర్వాత మళ్ళీ నష్టపోతారు. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఇలాంటి చిన్ని చిన్ని నేరో క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది అనమాట. అలాంటి నేరో క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతే బేసిక్ నాలెడ్జ్ అనేది దెబ్బతింటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్, నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే రేంజ్ ఆఫ్. ఇక్కడ ఏ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 8 అని తీసుకున్నాం, రేంజ్ ఆఫ్ 8 అని తీసుకున్నాం. ఈ రేంజ్ డేటా టైప్ అనేది, ఈ రేంజ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ డేటా టైప్. అంటే ఏంటంటే రేంజ్ అంటే ఏంటంటే ఒక ఇప్పుడు సపోజ్ నేను 8 అని తీసుకుంటే 0 నుంచి కౌంటింగ్, ఇది రేంజ్ అనేది ఒక కౌంటర్ అనమాట. జస్ట్ లెక్క పెట్టే మన డబ్బుల మిషన్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అంతే అనమాట. ఇప్పుడు ఈ 8 అనేది తీసుకున్నప్పుడు ఇది 0 నుంచి మొదలుపెట్టి 7 వరకు స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఏ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 8 అని ఇచ్చి ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అని పెడితే క్లాస్ రేంజ్ అని వచ్చింది. అంటే ఇది రేంజ్ టైప్ ఆఫ్ డేటా అని. అదే ఇక్కడ నేను ఒకసారి ప్రింట్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ ఏ అని చూస్తే క్లాస్ రేంజ్, ఇది ఇక్కడ రేంజ్ 0, 8 అని వచ్చింది చూసారా. 0 నుంచి 8 వరకు ఇది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. దీని క్లాస్ ఏదైతే డేటా టైప్ ఏదైతే వచ్చిందో అది రేంజెస్లోకి వస్తుంది అనమాట. జనరల్గా ఈ రేంజ్ ఫంక్షన్ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే లూప్స్లో ఉపయోగిస్తాం. ఫర్ లూప్స్, వైల్ లూప్స్ వచ్చినప్పుడు ఈ రేంజ్ ఫంక్షన్ కోసం. ఇంకా నేను మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే బైట్ ఎర్రే అని చెప్పేసి ఒక డేటా టైప్ ఉంటుందండి. బైట్స్ డేటా టైప్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ దాన్ని మనం ఎలా చూసుకుంటాం అంటే బి కాలన్ అని ఇచ్చి పైథాన్ అని టైప్ చేసి కొటేషన్ ఎండ్ చేశాను. సో దీన్ని ఒకసారి మన క్లారిఫికేషన్ కోసం ప్రింట్ ఏ అని కూడా నేను టైప్ చేస్తున్నాను. నేను ఓకే ప్రింట్ ఏ, ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అని స్టార్టింగ్తో నేను స్టార్ట్ చేస్తే అది బీతో ఏదన్నా స్టార్ట్ అయ్యి ఆ డేటా ఏదైనా స్ట్రింగ్ రెండు కొటేషన్ మధ్యలో ఉందంటే దాని అర్థం ఏంటంటే అది బైట్ డేటా టైప్ అని అనుకో, అంటే బైట్స్లో చూపిస్తాను అనమాట. ఒకసారి చూడండి, నేను రన్ చేస్తాను. చూడండి, బి పైథాన్ అని వచ్చి క్లాస్ బైట్స్ అని చెప్పి వచ్చింది. అంటే బైట్స్ అంటే బైట్ అంటే ఎంత, 8 బిట్స్ కింద డేటా అనేది స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంటర్నల్గా. అలా స్ప్లిట్ అవ్వాలనుకుంటే కనుక మనం ఈ బైట్స్లోకి వెళ్తాం. ఇది కొన్ని మేజర్ ఆపరేషన్స్లో చేస్తారు, కొంచెం డేటా సైన్స్ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని. అది ఎక్కడ అనేది నేను మీకు క్లియర్గా తర్వాత చెప్తాను. ఓకే, తర్వాత బైట్ ఎర్రే, తర్వాత ఏంటంటే ఏ ఈక్వల్ టు తర్వాత డేటా టైప్ ఏంటంటే బైట్ ఎర్రే ఆఫ్ 20, బైట్ ఎర్రే ఆఫ్ 20. ఈ బైట్ ఎర్రేస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ అంటే మన డేటా మొత్తాన్ని కూడా బైట్స్లో చూపి అంటే వన్స్ అండ్ జీరోస్లో చూపించుకోవాలనుకుంటే అలా వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, చూపిస్తాను. బైట్ ఎర్రే అంటే నేను రన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు చూసారా బైట్ ఎర్రే బి ఆఫ్ అని చెప్పేసి x00 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 వచ్చిందా. ఇదంతా ఇప్పుడు నేను ఇందాక టైప్ చేశాను కదా, ఆ బైట్ ఎర్రే ఆఫ్ 20, ఆ 20 అనేది ఇలాగా స్ప్లిట్ అయిపోతుంది అనమాట. బైట్స్లో స్ప్లిట్ అయిపోయి
స్లాషెస్ రూపంలో అదే ఇలా ఈ స్లాష్ ఏదైతే ఉందో ఈ స్లాషెస్ రూపంలో వస్తుంది అన్నమాట. ఓకే, ఇది బైట్ ఎర్రేలో, బైట్ ఎర్రే అనేది ఇది ఒక డేటా టైపు. ఇది 256 బైట్స్ వరకు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇంకా అవి మీకు ఇంకా అడ్వాన్స్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు వస్తుంది. ఓకే, తర్వాత మెమొరీ వ్యూ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. మెమొరీ వ్యూ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. మెమొరీ వ్యూ అంటే చెప్తా, ఒకసారి చూడండి. మెమొరీ వ్యూ ఆఫ్ బైట్స్ ఆఫ్ 20. ఓకే, మెమొరీ వ్యూ అనేది ఇంకొక టైప్ ఆఫ్ డేటా ఫంక్షన్ అండి. దీన్ని నేను రన్ చేస్తే ఏమొస్తే చూడండి. కదా మెమొరీ అట్ 0x7f1544f1e80 క్లాస్ మెమొరీ వ్యూ అంటే ఇక్కడ అర్థం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఓకే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇప్పుడు నేను చెప్పిన ఏ ఇప్పుడు ఆ వేరియబుల్ మీకు ఇందాక చెప్పాను కదా, వేరియబుల్ వచ్చినప్పుడు మన సిస్టంలో మెమొరీ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ మెమొరీకి ఒక నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ ఇదన్నమాట. మెమొరీ వ్యూ అంటే మనం ఎక్కడైతే వేరియబుల్ స్టోర్ చేస్తామో ఆ వేరియబుల్ యొక్క నంబర్, అదే మెమొరీ లొకేషన్ నంబర్ అనమాట. అంటే 1, 2, 3 అని చెప్పేసి వరుసగా వేసుకుంటే అందులో 0x7f, ఇప్పుడు ఇది ఇది ఏదైతే 0x7f అని ఏదైతే వచ్చిందో అది మెమొరీ నంబర్ అనమాట. ఇందాక మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తా ఉండండి, ఇది నేను స్టాప్ చేసి స్క్రీన్. ఓకే, ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఫంక్షన్, ఇక్కడ మీరు చూడండి ఒకసారి అక్కడ ఏబిసి అని వచ్చింది చూసారా, ఇక్కడ ఏ కింద బాక్స్లో ఒక 4 అని వచ్చింది కదా, ఆ 4 అనే లొకేషన్కి నెంబర్ ఉంటుంది అనమాట. 4 అనేది మెమొరీ లొకేషన్లో ఉండే డేటా, అది మెమొరీ లొకేషన్ నెంబర్ కాదు. 4 అనేది ఆ మెమొరీ లొకేషన్, అంటే సింపుల్గా చెప్పాలంటే డోర్ నెంబర్ లాగా. ఇప్పుడు మనకి ఒక రూమ్ ఉందనుకోండి, ఒక ఇల్లు ఉందా, ఆ ఇంటికి డోర్ నెంబర్ ఉంటుంది కదా. ఇప్పుడు మెమొరీ వ్యూ అనేది ఏంటంటే డోర్ నెంబర్ లాంటిది అనమాట. ఆ ఇంట్లో ఉండేది ఎవరు, మనుషులు మనం. అంటే ఆ 4 వాల్యూ ఎలాగైతే ఆ మెమొరీ లొకేషన్ లోపల ఉందో అక్కడ లోపల ఉండేది మనుషులు మనం కాబట్టి ఇక్కడ కూడా మనం అలాగే కన్సిడర్ చేసుకోవాలి. ఆ మెమొరీ లొకేషన్ అనేది ఒక రూము, ఆ రూమ్కి డోర్ నెంబర్ అంటే మెమొరీ వ్యూ ఏదైతే ఉందో అది మెమొరీ నెంబర్ అనమాట. లోపల ఉండే 4 అనేది ఎవరైతే ఉన్నో అది మనలా కన్సిడర్ చేసుకోవాలి. అది డేటా వేరు, మెమొరీ అడ్రస్ వేరు అనమాట. మనం మెమొరీ వ్యూలో చూసేది ఏంటంటే ఆ వేరియబుల్ స్టోర్ అయిన మెమొరీ యొక్క అడ్రస్. ఫైన్, ఇప్పుడు మళ్ళీ నా స్క్రీన్ షేర్ ఇస్తా. స్క్రీన్ ఓకే, మెమొరీ వ్యూ వరకు అయిపోయిందండి మొత్తం. ఈ మెమొరీ వ్యూ ఫంక్షన్ వరకు మ్యాక్సిమం మొత్తం అనేది మనం కంప్లీట్ చేసాం. సో ఈ మెమొరీ వ్యూ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ఏముందంటే ఏ ఈక్వల్ టు సపోజ్ 23 అని పెట్టానండి. 23 పెట్టి ఐడి ఆఫ్ ఏ అని టైప్ చేస్తే మనకి ఐడి అని టైప్ చేసినా సరే మనకి మెమొరీ లొకేషన్ యొక్క నెంబర్ వస్తుందండి. ఐడి అని టైప్ చేసినా సరే మెమొరీ లొకేషన్ యొక్క నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ ఒకసారి చూస్తాను. మామూలు సాఫ్ట్వేర్లో అయితే డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది, బట్ ఇందులో అయితే మొబైల్లో అయితే ఖచ్చితంగా ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తేనే ప్రింట్ అవుతున్నాయి. రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారా 9752864 ఐడి ఆఫ్ వేరియబుల్ నేమ్, ప్రింట్ ఐడి ఆఫ్ వేరియబుల్ నేమ్, వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇక్కడ మనకి ఆ మెమొరీ లొకేషన్ అడ్రస్ ఇలా కూడా మనం కనుక్కోవచ్చు. ఐడి అన్న
మెమరీ వ్యూ అన్న ఏదన్నా ఇంచుమించు ఒకటే, బట్ ఐడి అనేది ఇంటిజర్ వాల్యూస్లో క్లియర్ కట్గా వస్తుంది, మెమరీ వ్యూ అనేది లాజికల్ వాల్యూస్తో వస్తుంది అన్నమాట. పైథాన్ వర్చువల్ మిషన్ అట్ లోకేష్, ఇక్కడ ఒకసారి ఉండండి. ఓకే, ఇప్పుడు డేటా టైప్స్ వరకు ఇవన్నీ ఫస్ట్ మళ్ళీ నేను రికాప్ చేస్తున్నాను. డేటా టైప్స్ ఏముంటాయంటే నంబర్ డేటా టైప్స్లో ఉంటాయి. నంబర్ డేటా టైప్స్లో ఇంటిజర్, ఫ్లోట్, టపుల్స్, లిస్ట్ అనేవి మ్యూటబుల్, అవి మార్చు, అవి ఎడిటబుల్ అనమాట. మ్యూటబుల్ అంటే, తర్వాత టపుల్స్ అంటే ఇమ్యూటబుల్, సేమ్ లిస్ట్ లాగే. ఈ లిస్ట్ టపుల్స్ దేనికి వాడతామంటే ఒకేసారి మోర్ దాన్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని యాక్సెస్ చేయడానికి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత మూడోది ఏంటంటే సెట్ డేటా టైపు వెన్ డయాగ్రామ్ ఆపరేషన్స్ కానీ, లేకపోతే ఆర్డర్, అది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ చేయడం కానీ ఉపయోగిస్తారు. తర్వాత డిక్షనరీ డేటా టైప్స్. డిక్షనరీ డేటా టైప్ని ఏమంటాం అంటే మ్యాప్ టైప్ ఆఫ్ డేటా టైప్ అని చెప్పేసి అంటాం. ఇది ఏంటంటే ఏదన్నా కీ అండ్ దానికి ఉన్న వాల్యూ ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు మనం ఇది వాడతాం. తర్వాత ఐదవది ఏంటంటే బైట్ ఫంక్షన్స్ ఉంటాయి. తర్వాత బైట్ ఎర్రే ఫంక్షన్, చివరగా మెమరీ వ్యూ. సో ఇవి ఫంక్షన్స్ అన్నమాట. ఇప్పుడు దాకా జరిగిన డేటా టైప్స్ ఇవి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూసుకుందాం. మీకు ఏమన్నా ఇప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ ఏమంటున్నారు వర్చువల్ మిషన్ అనేది ఒకసారి నాకు అక్కడ టైప్ చేసి పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. నేను ఇన్పుట్ మెమరీ వ్యూ అవునా, మెమరీ వ్యూ ఆఫ్ బైట్స్ ఆఫ్ 20. ఇదిగోండి, మెమరీ వ్యూ ఆఫ్ బైట్స్ ఆఫ్ 20. సో ఇది అన్నమాట, ఇలా వచ్చింది నెంబర్. చెప్పాను కదా ఒక్కొక్కసారి ఎలా వస్తుంది, ఒక్కొక్కసారి ఎట్లా వస్తుంది. మెమరీ వ్యూ అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏ ఈక్వల్ టు మెమరీ వ్యూ ఇందాక ఇచ్చినప్పుడు ఏదో ఎక్స్ సమ్ ఎక్స్ అని వచ్చింది. అది ఇక్కడ మీకు పైథాన్లో ఒక పైథాన్ వర్చువల్ మిషన్ కాన్సెప్ట్ చెప్పాను. వన్స్ ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆ ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లొకేషన్ అవన్నీ కూడా అన్నీ ఎరేజ్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఏ ఈక్వల్ టు మెమరీ వ్యూ ఆఫ్ బైట్స్ ఆఫ్ 20 అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వేరే లొకేషన్లోకి వెళ్ళి స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, అన్ని నెంబర్ డేటా టైప్స్లో కాదు. తర్వాత ఫ్రోజన్ సెట్ ఒకసారి చెప్పండి సార్. ఫ్రోజన్ సెట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఫ్రోజన్ సెట్ అంటే ఇప్పుడు సెట్ అనేది మ్యూటబుల్ అన్నమాట. సెట్లో ఇప్పుడు సపోజ్ 1, 2, 3, 1.4 అలా డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చాం కదా, ఫ్రోజన్ సెట్ అక్కడ ముందు దానికి ఫ్రోజన్ సెట్ అని చెప్పేసి మనం టైప్ చేసి పెడితే ఆటోమేటిక్గా ఆ సెట్లో ఉన్న డేటాని మనం మార్చడానికి కుదరదు అనమాట. అంతే డిఫరెన్స్. ఫ్రోజన్ సెట్ ఈజ్ అ ఇమ్యూటబుల్ కాన్సెప్ట్, అంతే. అది మీకు ఇంకా మళ్ళీ సెట్స్లోకి వచ్చిన తర్వాత నేను చెప్తాను. నేను మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? నెంబర్ డేటా టైప్స్ ఆర్ ఇంట్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ ఓన్లీ, అండ్ బైనరీ అవి కూడా నెంబర్ సిస్టమ్స్లోకి వస్తాయి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. నెక్స్ట్ కీవర్డ్స్ పెడతాన్నారు సార్, కీవర్డ్స్ నేను పెడతాను ఒకసారి. ఇందులో యాక్సెస్ అయితే లేదు చూద్దాం ఒకసారి. ఇందులో మనకి కీవర్డ్స్ యాక్సెస్ అయితే లేదో ఒకసారి మనం చూద్దాం. అదే మన ఫోన్లో అవుతుందో లేదో నేను ఎప్పుడు చూడలేదు, సో మనం ట్రై చేద్దాం. జనరల్గా కీవర్డ్స్కి మనం ఏం అడిగాం, మనం ఇంపోర్ట్ కీవర్డ్ అని చెప్పేసి అన్నాం కదా. ఇంపోర్ట్ కీవర్డ్ చూడండి, ఇంపోర్ట్ కీవర్డ్ అని చెప్పేసి ఎంటర్ చేశాను నేను. కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అనే స్టేట్మెంట్ ఎంటర్ చేస్తే ఏమొస్తాయి చూద్దాం. జనరల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం రావట్లేదు దీంట్లో, బికాజ్ ఎందుకో నాకు కూడా తెలియదు. సరే ఒకసారి ప్రింట్ చూద్దాం, ప్రింట్ ఇచ్చి చూద్దాం. ఎస్,
ఇక్కడ ప్రింట్ ఇవ్వాలండి. మామూలుగా ఐడియల్ అయితే ప్రింట్ ఇవ్వక్కర్లేదు, ఇక్కడ మనం ప్రింట్ ఇవ్వాలన్నమాట. సో మీరు మొబైల్లో యాక్సెస్ చేయాలనుకుంటే ఒకసారి నేను పెడతాను చూడండి. ఇంపోర్ట్ కీవర్డ్, ఇంపోర్ట్ స్పేస్ కీవర్డ్ అని టైప్ చేసి ప్రింట్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ ప్రింట్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్ ఇలా రౌండ్ బ్రాకెట్ ఉంటే అక్కడ ఆఫ్ అని చదువుతానండి నేను. మళ్ళీ మీరు తెలివైన కొంతమంది అక్కడ ప్రింట్ అని రాసి ఓఎఫ్ ఆఫ్ అని రాస్తారు, అలా రాయకండి. ప్రింట్ ఆఫ్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అని చెప్పేసి ఎంటర్ చేసి రన్ చేస్తే మీకు ఎట్లా వస్తుంది, ఫాల్స్ నన్ను ట్రూ మొత్తము ఈ కీవర్డ్స్ అన్ని ఈ కీవర్డ్స్ని ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైర్లో పెట్టకూడదని మనం ఆల్రెడీ చెప్పాం. తర్వాత ఐడియల్లీ సిస్టంలో ఎలా ఓపెన్ చేయాలో మళ్ళీ చూపించరా సార్? ఓకే, ఐడియల్లీ ఏం లేదండి, ఇక్కడ నా సిస్టమ్ ఒకసారి ఉందండి, ఇది స్క్రీన్ స్టాప్ చేస్తాను. ఓకే, నా స్క్రీన్ స్టాప్ చేశాను. ఇది ఇప్పుడు ఎలా అంటే డెస్క్టాప్ నాది ఎక్కడ ఉందో అర్థం, డెస్క్టాప్ చూసుకోండి. అడ్వాన్స్ ఓకే స్క్రీన్ డెస్క్టాప్ స్క్రీన్ ఓకే, ఇక డెస్క్టాప్ స్క్రీన్ షేర్ చేస్తాను సార్ నేను. సరే, ఏదో ఒక స్క్రీన్ షేర్ ఇస్తా చూడండి. ఓకే, నా స్క్రీన్ షేర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే విండోస్ సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే అది స్క్రీన్లో కనిపించట్లేదండి. విండోస్ సెర్చ్ బార్ అనేది మీ పేరు ఎందుకో అర్థం కావట్లేదు, అది విండోస్ సెర్చ్ బార్ ఇక్కడ మనకి స్క్రీన్లో రావట్లేదు. సో సింపుల్గా విండోస్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఐడిఎల్ఈ అని క్లిక్ చేస్తే మాతో పని చేస్తూ ఉన్నాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెడతాను నేను. విండోస్ స్క్రీన్ ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు స్క్రీన్ షాట్లోకి వచ్చేసింది, నేను అది ఓపెన్ చేస్తాను. నేను పిక్చర్స్ పిక్చర్స్లోకి వెళ్ళి నేను నా స్క్రీన్ షాట్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ విత్ పెయింట్ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. నేను నాది ఇప్పుడు ఇక్కడ మీరు విండోస్ ప్రింట్ స్క్రీన్ అని ఇప్పుడు సారీ ఇక్కడ మీరు నా స్క్రీన్ మీరు చూస్తే దీనికి రాలదా. ఓకే, డన్. ఇక్కడ నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూసుకుంటే విండోస్ దగ్గర కింద ఇక్కడ విండోస్ దగ్గర చూడండి, ఇక్కడ ఐడిఎల్ఈ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇక్కడ మీరు ఒకసారి నేను బాక్స్ పెడతా చూడండి, విండోస్ సెర్చ్ దగ్గర ఐడిఎల్ఈ అని చెప్పేసి మీరు ఇలా ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఐడిఎల్ఈ అని ఇక్కడ ఒకసారి మళ్ళీ నేను మీకు కొంచెం జూమ్ చేస్తా చూడండి. ఇదిగోండి విండోస్ సెర్చ్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ విండోస్ సెర్చ్ బార్ దగ్గర ఐడిఎల్ఈ అని టైప్ చేయండి. మీరు ఐడియల్ అని టైప్ చేస్తే ఒక బ్లో ఒక పైకి ఒక అప్ మీరు ఇన్స్టాల్ ప్రాపర్గా ఐడియల్ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి ఎలా వస్తుంది, ఐడిఎల్ఈ 3.7.8 32-bit యాప్ అని వస్తుంది అనమాట. ఓకే, ఈ 32-bit యాప్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఐడిఎల్ఈ అనేది ఓపెన్ అవుతుంది. లేదు మీరు ఐడియల్ ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే మీరు ఇది ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు పక్కనే ఇక్కడ మీరు పక్కనే చూసుకుంటే ఓపెన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ ఫైల్ లొకేషన్ ఇక్కడ అన్పిన్ నేను ఆల్రెడీ పిన్ చేశాను కాబట్టి అంటే టాస్క్ బార్ అని చెప్పేసి కింద ఉంటుందండి.
డెస్క్టాప్ కింద ఉంటుంది, అంటే మనం ఏదైతే పిన్ చేస్తామో అది ఉంటుంది అన్నమాట. అక్కడ మీరు పిన్ టు పిన్ అస్తమానం మీరు ఇంకా ఐడియల్లీ ఓపెన్ చేయకూడదు, అక్కర్లేదు అన్నమాట. సో ఆ ఐడియల్లీ ఐకాన్ ఏదైతే ఉందో ఆ ఐకాన్ కింద స్టేబుల్గా ఉండిపోద్ది అనమాట. సో అప్పుడు మీకు కావాల్సినప్పుడల్లా ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఐడియల్లీ ఓపెన్ అయిపోద్ది. అస్తమానం మీరు విండోస్ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఐడియల్లీ అని టైప్ చేసి ఐడియల్లీ పైథాన్ 3.7.2 ఇది ఎంటర్ చేసిన అవసరం లేకుండా సింపుల్గా ఇలాగే ఓపెన్ అయిపోద్ది అనమాట. పిన్ టు టాస్క్ బార్ అని కొట్టేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ పిన్ చేశాను కాబట్టి అన్పిన్ అని వచ్చింది. మీరు అయితే ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ అని కొడితే ఇక్కడ కింద వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఇక్కడ మాకు కావాలంటే నా స్క్రీన్ చూపిస్తా చూడండి. ఇగోండి పిన్ టు టాస్క్ బార్ అంటే ఇక్కడ చూసారా, నేను చూపించాను ఇక్కడ ఇదిగోండి. ఇదంతా ఏంటంటే నేను పిన్ చేసుకున్న సెక్షన్ అనమాట. ఇదిగోండి ఇవన్నీ నేను రెగ్యులర్గా వాడతాను కాబట్టి నేను పిన్ చేసుకున్న సెక్షన్. ఇందులో చూడండి ఇందులో ఇక్కడ ఐడియల్లీ అనేది నేను పిన్ చేశాను కాబట్టి ఇక్కడ ఎలా ఉండిపోద్ది. సో మీరు ఇక్కడ ఐడియల్లీ క్లోజ్ చేసినా సరే ఇది ఇక్కడ అలాగే ఉంటుంది అనమాట. మీకు కావాల్సినప్పుడు ఈ ఐకాన్ మీద వెళ్ళి క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అయిపోతుంటుంది అనమాట. అది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నేను ఈరోజు కాపీ సెండ్ చేస్తాను. ఐడియల్లీ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. స్ట్రింగ్ కాకుండా వేరే డేటా టైప్స్ ఎలా అని అడిగింది. సో అందుకే నేను ఓకే ఇది మీలో మీ డిస్కషనా. ఓకే సార్ మెటీరియల్ ఎప్పుడు ఇస్తారు మీరు? రేపు క్లాస్ అయిన తర్వాత మెటీరియల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాను నేను. సార్ ఆల్ డేటా టైప్స్ ఒకసారి చెయ్యగలరా? ఇప్పుడు కష్టం ఎందుకంటే 4-3 అయిపోయింది. రేపు మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లోనే మళ్ళీ చేస్తాను నేను, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత సెండ్ లిస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్ మొత్తం అన్ని పెడతాను మీకు నోట్స్, కంగారు పీడిఎఫ్ ఫార్మాట్లో ఇచ్చేస్తాను, కంగారు పడకండి. ఐడియల్లీలో అవుట్పుట్ ఎలా చూస్తారు సార్? ఐడియల్లీలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు షెల్ ఓపెన్ అవుతుంది, అది ఆన్సర్ ప్లేన్. అక్కడ న్యూ ఫైల్ అని క్లిక్ చేసామనుకోండి, న్యూ ఫైల్ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ కోడింగ్ రాసి ఆ కోడ్ సేవ్ చేసిన తర్వాత మీరు రాసిన కోడ్ అంతా కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనం ఫస్ట్ ఐడియల్లీ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే ఓపెన్ అయిందో అక్కడే రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ నేను చూపించాను, కావాలంటే మళ్ళీ నేను చూపిస్తాను, ఒక నిమిషం ఉండండి. ఐడియల్లీ అది ఓపెన్ చేస్తూ ఉండండి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఐడియల్లీ నేను ఓపెన్ చేశాను కదా, ఇదేంటంటే ఫస్ట్ మనకి ఇలా ఓపెన్ అవుద్ది అనమాట షెల్లో. సో ఇందులో మనం న్యూ ఫైల్ అనేది క్లిక్ చేసుకొని, న్యూ ఫైల్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక ప్రోగ్రామింగ్కి ఒక ప్లేన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఆ న్యూ ఫైల్ అనేది ఇలా ఉంటుంది, చూడు కావాలి చూడండి, ఆ న్యూ ఫైల్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. దీంట్లో మనం టైప్ చేసుకోవాలి. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉన్నది ఏంటంటే, సార్ ఇప్పుడు మనం టైప్ చేసే లెటర్ చాలా చిన్నగా ఉన్నాయి మాకు అనిపించట్లేదు అని అనుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి కాన్ఫిగర్ ఐడిఎల్ఈ అనే దాని మీద క్లిక్ చేయండి. కాన్ఫిగర్ ఐడిఎల్ఈ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సైజ్ 18 అని ఉంది కదండి, 18 కాకుండా సమ్ 22 అని పెట్టుకోండి, 22 అని పెట్టుకొని ఓకే. ఇక్కడ నాది స్క్రీన్ చిన్నది అవడం వల్ల రావట్లేదు, నేను 20 పెడతా ఒకసారి అన్నది ఓకే. నేను 20 పెట్టాను, అప్లై కొట్టి ఓకే కొడితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంత ముందు కన్నా కొంచెం పెద్దగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 12, బి ఈక్వల్ టు 23, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి అనేది మన రెగ్యులర్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ రన్ అనే ఉంది కదా, రన్ మీదకి వెళ్ళి రన్ మాడ్యూల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా F5 అనే దాని మీద ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకే ఇక్కడ ఓకే ఓకే క్లిక్ చేసిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ ఎడిషన్ ఫంక్షన్ ఇందాక ఏదైతే ఉందో అదే పెడుతున్నాను నేను, ఓవర్ రైట్ చేసేస్తాను. ఓకే చేసిన తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ రిజల్ట్ అనేది చూసారా, ఇక్కడ షెల్ ప్రోగ్రామ్కి వచ్చింది రిజల్ట్ అనేది షెల్ ప్రోగ్రామింగ్లోకి వస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి ఇందాక మనం రాసిన కోడ్ తాలూకా యొక్క రిజల్ట్ మనం ఫస్ట్ ఏదైతే ఓపెన్ చేసామో ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఐడియల్లీ ఓపెన్ చేసిన తర్వాత మొదట ఓపెన్ అయ్యేది అది ఆన్సర్ ప్లేన్.
ప్రోగ్రామింగ్ ప్లేన్ కాదు, అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వీలు ఉండదు. ఒకవేళ అక్కడ ప్రోగ్రామ్ చేసినా సేవ్ అవ్వదు. న్యూ ఫైల్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ మీరు ఏదైతే చేస్తారో అప్పుడు మాత్రమే మీరు రాసిన కోడింగ్ అనేది ఏదో ఒక చోట సేవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డౌట్స్. ఆల్మోస్ట్ ఆల్ డౌట్స్ అన్ని క్లారిఫై అయినట్టు ఉన్నాయి. ఎవ్రీడే హౌ మెనీ ఫార్మ్స్ ఫిల్ చేయాలి సార్? ఎవ్రీడే అంటే ఒకటేనండి, రోజుకి జనరల్గా ఒకటే, కానీ స్టార్టింగ్లో ఒకటి, స్టార్టింగ్లో రెండు మూడు అవుతాయి. ఎందుకంటే కన్ఫర్మేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది, అందుకోసం. సిఎండిలో ప్రోగ్రామ్స్ చేయొచ్చు కదా సార్? సిఎండిలో చేయొచ్చు, బట్ ఏంటంటే సిఎండిలో చేస్తే ఏమవుతుందంటే అవైలబిలిటీ ఉండదని చేయట్లేదండి. సిఎండిలో చేస్తే సేవ్ చేసుకునే ఆప్షన్ ఉండదు, బట్ మనం ఈ టెస్ట్ చేసుకునే ఆప్షన్ మాత్రం ఉంటుంది. ఈరోజు పీడిఎఫ్ నిన్న పెట్టిన గూగుల్ డ్రైవ్లో ఫైల్లోకి యాడ్ చేయండి సార్. ఓకే ఫైన్, చేస్తాను. హౌ టు డౌన్లోడ్ ఐడిఎల్ఈ, ఐడిఎల్ఈ ఎలా డౌన్లోడ్ చేయాలో పీపీటీలో ఉన్నాయి చూడండి, పీపీటీ లింక్లో ఉంది చూడండి, అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు నేను చెప్తాను. ప్రిమిటివ్ డేటా టైప్ ఓన్లీ, ఓకే, ఓవర్ ద క్లాస్, ఫైన్ సార్. లాస్ట్లో ప్రింట్ అని కంపల్సరీగా టైప్ చేయాలి సార్? ప్రింట్ అని మీరు ప్రింట్ అండ్ టైప్, ప్రింట్ అంటే అర్థం ఏంటంటే అవుట్పుట్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు సిస్టంలో ఒక పేపర్ని ఇప్పుడు సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీ కింద మార్చాలంటే జనరల్గా ఏం చేస్తారు? ప్రింట్, కంట్రోల్ పి అని కొడతారు. ఇప్పుడు సార్ ప్రింటర్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కంట్రోల్ పి అని కొట్టాలా, ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇవ్వాలా అని అడిగినట్టు ఉంటుంది అనమాట. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం చూడడానికి, అంటే డిస్ప్లే, డిస్ప్లే మీద డిస్ప్లే చేయమని ఒక ఇచ్చే ఒక కమాండ్ అనమాట అవుట్పుట్. సిఎండిలో అవసరం లేదు ప్రింట్ అని, ఓకే, సిఎండిలో కూడా అవసరమే ప్రింట్ అని, సిఎండిలో కూడా ప్రింట్ అని ఇవ్వకపోతే అవ్వదు. ఎస్టర్డే ఇన్స్టాల్ చేసిన యాప్లో ఇప్పుడు మీరు చెప్పినవి ట్రై చేయొచ్చా సార్? చేయొచ్చండి, మొత్తం అన్ని ఎస్టర్డే చేసిన దాంట్లో చేయొచ్చు. ఈరోజు పీపీటీ లింక్, పీపీటీ కూడా నేను అప్లోడ్ చేస్తాను, కొంచెం నీట్గా తయారు చేసి పెడతాను, నా నోట్స్ కూడా పెట్టేస్తాను ఇప్పుడు దాకా జరిగింది. ఓకే, నేను ప్రాక్టికల్గా చేశాను సార్ ల్యాప్టాప్లో. ఓకే ఫైన్, సోలో లెర్న్ యాప్లో కూడా బాగుంటుంది సార్? బాగుంటుంది, సోలో లెర్న్లో నాది ఆల్రెడీ సర్టిఫికేషన్ అయిపోయింది, బట్ ఏంటంటే అంత ఉపయోగపడదు, అంటే అంత మీకు ఉపయోగపడదు కెరియర్కి సోలో లెర్న్ యాప్. నేను మొబైల్లో చేస్తున్నాను సార్. సార్ వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్ దిస్ సేమ్ టైమ్, సెండ్ ద రికార్డెడ్ వీడియో సార్. రికార్డెడ్ వీడియోస్ పెడతా అని చెప్పాను కదండి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టపుల్ అండ్ ఫ్రోజన్ సెట్? టపుల్ అండ్ ఫ్రోజన్ సెట్ బోత్ ఆర్ సమ్ ఒక ఎక్స్టెంట్లో రెండు ఒకే రకమైన నేచర్ని ప్రదర్శిస్తూ ఉంటాయని చెప్పచ్చు. అంటే ఏంటంటే రెండు కూడా ఇమ్యూటబుల్స్, అంటే ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మార్చడానికి కుదరదు అనమాట. కాకపోతే రెండింటికి రెండు కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో వాడతారు. అంతే, అవి మీకు ఫీచర్లో టపుల్ ఫీచర్ టపుల్ మెథడ్స్ ఉంటాయి, అవి చెప్పిన తర్వాత మీకు చెప్తారు. సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది సార్? సింటాక్స్ ఎర్రర్ అని వస్తుందంటే మీరు ఎంటర్ చేసిన దాంట్లో అయితే కొటేషన్స్ కానీ లేకపోతే బ్రాకెట్స్ కానీ సరిగ్గా ఇవ్వలేనట్టుంది, అది నేను మీకు రేపు చెప్తాను. లిస్ట్ టైప్ ఒకసారి చెప్పండి సార్. లిస్ట్ అంటే లిస్ట్ టైప్ జనరల్గా దేనికి ఉపయోగిస్తామంటే మోర్ దాన్ టూ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. స్పైడర్లో ప్రోగ్రామ్స్ చేయొచ్చా? చేయొచ్చు, స్పైడర్ కన్నా జూపిటర్ చాలా బాగుంటుంది. సండే క్లాసెస్ ఉంటాయా సార్? సండే ఉండవండి క్లాసెస్. ఎస్టర్డే క్లాస్ పీడిఎఫ్ ఖచ్చితంగా పెడతాను ఇప్పుడు లింక్లోకి. ఈజ్ దేర్ ఎనీ క్లాస్ ఆన్ సండే? లేదు. వాట్సాప్ గ్రూప్ లింక్ రేపు క్రియేట్ చేయడం జరుగుతుంది, రేపు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్లో మీ నెంబర్స్ ఎంటర్ చేస్తే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా చేస్తారు, అది మీకు అందరికి చాలామంది తెలిసిందిలో. నెక్స్ట్ పీపీటీ పెడతానండి. కెన్ వీ ఎగ్జిట్ నౌ సార్? ఓకేనండి, ఈ రోజుకైతే క్లాస్ అయిపోయింది, డేటా టైప్స్ వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. హోప్ అండర్స్టాండ్, హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుందాం, అర్థం అయిన తర్వాతే మనం ఎగ్జామ్స్ పెట్టుకుందాం. పైథాన్ ఈజ్ ఎనఫ్ టు గెట్ జాబ్ ఇన్ ఇట్? ఓకే ఫైన్, అవుతుందండి పైథాన్. ఇప్పుడు ఈ బేసిక్స్ ఆఫ్ పైథాన్తో కూడా మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్, 30,000 సాఫ్ట్వేర్ జాబ్ మీరు సంపాదించవచ్చు. ఎందుకంటే నేను ట్రైన్ చేసిన వాళ్ళు సంపాదించారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే నెక్స్ట్ ఫైన్ సార్. ఈరోజు పీడిఎఫ్ చేస్తున్నాను అన్నారు కదా సార్, అది మాకు ఎలా వస్తుంది? నేను మీకు డ్రైవ్ లింక్ ఒకటి ఇచ్చాను కదా, అదే డ్రైవ్లో షేర్ చేస్తాను, కంగారు పడకండి. ఒకవేళ లేకపోతే కనుక వాళ్ళు ఎవరో డ్రైవ్ లింక్ పెట్టారు చూసారా, ఆ డ్రైవ్ లింక్లోనే నేను పెడతాను ఫోల్డర్.
ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఇక సెషన్ కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మనం రేపు మళ్ళీ అంత ఇప్పుడు దాకా జరిగిన ఈ రెండు క్లాసులో రేపు క్లాస్ కూడా మనం చెప్పుకుందాం. ఎక్కడ హెసిటేట్ చేయకండి డౌట్స్ అడగడానికి. మీకు డౌట్స్ వస్తున్నాయంటే మీరు నేర్చుకుంటున్నారని అర్థం. జస్ట్ లైక్ మిమ్మల్ని ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయండి, మీకు ఏం కావాలన్నా అడగండి. బట్ సిల్లీ సిల్లీ డౌట్స్ కాకుండా మంచి డౌట్స్ అంటే ఈ ప్రోగ్రామ్ డౌట్స్కి సంబంధించి అడగండి. అప్పుడు ఖచ్చితంగా మనం అన్ని ఈ ప్రోగ్రామ్ సంబంధించి సిల్లీ డౌట్స్ అనేది సరే మనం నేర్చుకోవచ్చు. అవుతుంది క్లౌడ్ ఆర్కిటెక్ట్కి ఇది యాడ్ ఆన్ అవుతుంది. అది ఎలా అనేది మీకు మధ్యలో చెప్తాను నేను. క్లౌడ్ ఆర్కిటెక్ట్కి పైథాన్ అనేది ఎలా యాడ్ ఆన్ అవుతుందండి. ఓకే థ్యాంక్ యూ వేణుగోపాల్. ఈ సెషన్ ఎండ్ చేసేవా. థ్యాంక్ యూ. ఓకే క్లోజ్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఆల్. బై.